సావహించి 14 ఏళ్ళు అరణ్యవాసం చేశావు. నన్ను అలాగే అడవుల్లోకి పంపించు స్వామి. రోజు నీకు ఒక వేళ పడలో ఉండే, లేకపోతే ఏమిటిరా? పెళ్లి కావలసిన వాడివి, 10 మంది పిల్లల్ని కనాల్సిన వాడివి, ఎప్పుడు చూసినా రామా రామా అంటూ ఆ రాముడిని పట్టు కూర్చుంటావేరా? అమ్మో, రాముడిని పూజ చేయకపోతే మా అమ్మ చంపేయుడు. అమ్మా నాన్న ఏం చెప్తే ఈ కథల్లా చేయాలంట. చేయకపోతే ఎలారా? వాళ్ళు గడ్డి తినమన్నా తినాలి. వాళ్ళు మనల్ని కన్నది పెంచింది ఎందుకురా? ఇంకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఎలా ఏడుతున్నావురా? రైట్, నిన్న విషయం అడుగుతా, నిజం చెప్తావరా? ఏమిటా అసలు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందిరా? అప్పుడప్పుడు ఆడపిల్లని చూసినప్పుడు ఎలా
రోజు ఇలాగే రామచంద్రుని తలుచుకుంటూ ఉండు, సీతాదేవిలో నీకు ఒకే ఒక భార్య దొరుకుతుంది. ఆయన నువ్వు ఎలాగో సుఖంగా కాపురం చేసుకోలేవు. చివరికి ఏ నాలుగోటి కాడి మాట వింటావు, ఈ అడుగులను వదిలేస్తావు. చివరికి గోవింద, అందుకని ఏం చేయమంటావా? అందుకని సత్యగా రొమాంటిక్ హీరో శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడల్ అన్నాడు. కావలసినంత మంది ఆయన నువ్వు చూస్తూ నేను ఏం చూసుకుంటావు? సరే నీ కర్మ. పడుకుంటావా? అందరం లేచేవేళ మనకి పడుకునేవేళ. అంటే ఈ రోజు కూడా కాలేజీకి గుర్రం గాడిద ఒకటే అయితే ఎలా? అంటే నేను గాడిదనా? ఇప్పుడు అంత కంగారు పడతాం. గాడిద నేను, మా వాళ్ళని నచ్చు కుదిరించాడు. నిన్ను మాత్రం మీ వాళ్ళు గుర్రంలాగా కళ్యాణి పెట్టి బిగించాడు. నువ్వు అటు నేను ఇటు. బాయ్ బాయ్. రే 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 రే, వాళ్ళ ప్రచారం ఏమిటే? ఇండియన్ ఎకనామిక్స్. ఇండియన్ ఎకనామిక్స్? సరే, అది చదివి మనం దేశాన్ని ఏం బాగు చేయలేం. కానీ తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ మనకు తెలిసింది అది. నెక్స్ట్ హిందీ. హిందీ ఎక్కడైనా తిరగాలంటే ఇది కావాలరా? సరే, ఆ టైం కోసం. అయితే మనుష్యకు మనుష్య నైక్ అయితే బందర్కైతే ముద్దపై నువ్వు కూర్చోమ్మా. నై నై నై, పైసా నై, సబ్జనే మిల్కే నై, బోల్నా ఎకీ ఆవాజ్ నిక్కల్నా. అబ్బోలు క్యాకైతే క్యా హోగయా? నై మాస్టర్ జీ, మై సమ్జా కోయి నై బోలేగా, కోయి బోలేగా. నహి నహి నహి, మై నహి చూడుంగా, సబ్సే ఎకీ ఆవాజ్ నిక్కల్నా. అబ్బోలు ఉస్కో క్యాకైతే బందర్ కైతే. హాయ్ హాయ్. హలో హలో. హాయ్ హాయ్. అరే బడ్డు, తుమ్ నహి తుమ్. ఉఠో ఉఠో. మై తుమ్ అందరికే. మై నేనే వచ్చేసాను. హిందీ మే బాత్ కరో. మై హిందీలోనే మాట్లాడుతున్నాను. ఏ హై హిందీ? నై మాస్టర్ జీ, ఉస్కా మత్లబ్ బైఠో. క్యా బైఠో? అబ్బోలు హిందీ మే బాత్ కరో. ఇస్ దేశ్ మే గంగా బహతీ హై, యాదవ్ కీ బరాత్, రోటీ కపడా ఔర్ మకాన్. చుప్ చుప్ చుప్, శర్మ నహీ ఆతే. మై కహతా హూ శర్మ నహీ ఆతే. ధర్మ సంగతి నాకు తెలియదు అండి. ధర్మ నహీ శర్మ, శర్మ కీ బాత్, సిగ్గు. మాస్టరు మీరు తెలుగు మాట్లాడారు సార్. సరే మాస్టరు, మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. తుమారా జైసే ఆద్మీ కా బందర్ బందర్ కహతే హై. తుమ్ బోలో బేటీ, తుమ్ 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 బోలో. బందర్ కహతే. అచ్చా బేటీ, ఇధర ఆ, ఐసా హీ లిఖో ఇధర. నవ్వు, నవ్వమంటే ఏడుస్తావెందుకు? అలే కాపు, నిజం చెప్పడం నీ ఒక్కదానికే తెలుసా? నవ్వటం నీ ఒక్కదానికే చేతనం అనుకుంటున్నావా? మిగిలిన వాళ్ళెవరూ నీ అంత తెలివైన వాళ్ళు కాదు అనుకుంటున్నావా? మాట్లాడవే, నేనెవరినో నీకు తెలుసుగా. అయిపోయింది. ఇప్పుడు నీకు దిక్కెవరు? నిన్నేం చేసినా అడిగే వాళ్ళెవరు? ఏడ్చే వాళ్ళని, భయపడే వాళ్ళని ఈ మదన్ ఏమి చేయదు. బీ కేర్ఫుల్. గుడ్ బాయ్. రోజు తాగుతావు, ఎలా ఉంటుందిరా రుచి? రైట్, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని అడిగే బదులు నాకు పుట్టుకురాదురా. అమ్మో అమ్మ చంపేది. రైట్, మానసిక విచారం అంటే ఏమిటో నీకు తెలుసురా? సరే సాగసరిగినాను అంటే ఏమిట్రా? ఉదాహరణకు నువ్వు ఉన్నావు అనుకో, దీన్ని చూసాం మనసులోనేమో ఇది ఎలా ఉంటుందో తాగాలనుంది. అనుకోరా? అనుకున్నాను. మనసులోనేమో ఇది ఎలా ఉంటుందో తాగాలనుంది. తాగితే ఏమైపోతానో అనే భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోవటం చూసావు, దాన్నే మానసిక విచారం అంటారు. నా టైప్ అదేనా? నిజంగా అదే టైప్. వరా, తెలియని తెలుసుకోవడం కూడా తప్పేనా? జీవితంలో అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి, కానీ దేనికి బానిస కాకూడదు. కమన్ రారా, తగ్గేసుకుంటుంది. అమ్మో బలం పోతుంది. సిద్ధాలు
ప్రతి కొండగా నువ్వు బాగుపడవు. ఇందులో సోడా ఎందుకు కలుపుకుంటారా? పెరుగు నేను మజ్జిగ చేయటానికి. అంటే సోడా లేకుండా తాగేవాడు ఉంటారా? నీళ్లు కలుపుకోకుండా పెరుగు తినేవాళ్ళు లేరా? నువ్వు తాగుతావని తెలుసు, తిరుగుతావని తెలుసు, అయినా అందరు అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. నన్ను బుద్ధిమంతుడు అంటారు, శ్రీరామచంద్రుడు అంటారు, కానీ ఒక్క అమ్మాయి కూడా నా వంక కన్నీ చూడదేమిట్రా? నువ్వు శ్రీరామచంద్రుడు కావడం చేత కనీసం సీతాదేవైనా చూడాలి కదరా. మన కాలేజీలో పాపం సీతాదేవులు ఎవరు లేరేమో. కాదులేరా, ఇందులో ఏదో టెక్నిక్ ఉంది. ఏంటది చెప్పరా ప్లీజ్. వెరీ సింపుల్. ఎక్కడైనా ఒంటరిగా ఒక అమ్మాయి కనిపించింది అనుకుంటా, కన్నడపకుండా అలాగే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నీ వంక అలాగే చూస్తుంది అనుకో, అప్పుడు పెదవు మీద పన్నేసి ఎక్కిందిగా అడుగు. అది పిచ్చిది,
పిచ్చి వాళ్ళ దగ్గర కాదు మన ప్రతాపం. అంత గొప్పదానివా? ఒకసారి చూడు, నీలాంటి పొగరమోతుల దగ్గర ఆడవాళ్ళు మరీ పొగరమోతులు. మళ్ళీ కాలేజీలో ఏ అమ్మాయినైనా బెదిరించావో, బి కేర్ఫుల్. ఏదో నాతో పాటు ఉంటాడు అంతే, వస్తానండి. నేను ఈ మెట్ల నుంచి పడితే ఆ రోజు నన్ను రక్షిస్తుంది, లేవదీస్తుంది. ఆ తర్వాత మన కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా ఫైనల్ బిఏ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు జానపద నృత్యం.
ఆడి ఆడవాళ్ళు మావ మావ అంటారు. అబ్బో అబ్బో ఈ మాయలోకం, అబ్బో అబ్బో ఈ మాయలోకం, ఏమైపోతుందో ఈ మగలోకం. చేస్తే ప్రిన్సిపాల్ కు చెప్పేస్తారు, తీరు మూసి పలకనంటారు. Hoblet, nor scar that vulture's skin of heads that snow, and smooth as monumental alabaster, that she must die, else she will betray more men. Put out the light, and then put out the light, the cunning statue of the excellent nature, I know not. I shall perish on the tree. Thou dost almost persuade justice to break her sword. One more. One more. Is it the last? Whose fate was never so fatal? I must weep. Now, thy cruelty. నీ మూలంగా ఓ వారం రోజులు రెస్ట్ దొరికింది. ఇప్పటికైనా అర్థమైందా ఈ మదన్ అంటే ఏమిటో? అర్థమైంది. తన తోడబుట్టిన చెల్లెళ్ళున్నా అక్కలున్నా ఇలాగే గుడ్డలు కత్తిరించి ఆనందించే సెంటిమెంట్స్ లేని బ్రూటన్. సరోజా, కాలేజీలో చదువుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఒకటేననుకుని
వాళ్లతో నవ్వుతూ తుళ్ళుతూ తిరగటం చేత కాని ఇడియట్ అని. తన ప్రతాపం ఆడవాళ్ళ ముందరే తప్ప మరెవ్వరి దగ్గర చూపెట్టలేని స్టూపిడ్ అని. నా పేరే కాదు, ఈ కాలేజీలో చదువుకునే ఏ ఆడపిల్లని పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. మనతో చదువుకునే వాళ్ళని మనమే అఘోరపరిస్తే బయట వాళ్ళు ఎంత అఘోరపరుస్తారో తెలియని సంస్కారహీనుడితో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. నీకు చెల్లెలుంటే తెలిసేది, ఎవ్వరూ లేని కషాయవాడివి, ఆత్మీయత తెలియని పశువువి. చిచి, ప్రేమలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే నేను ఎప్పుడో ప్రేమించేవాడు సార్. ప్రేమించేవారు? మీ ఫ్రెండ్ మాటలను వదిలేసేవారు? లేదు సార్, పైకి వాడు అలా కనిపిస్తాడే కానీ వాడి మనసు ఎంత మంచిదో నీకు తెలియదు. నాకు తెలుసులేండి వాళ్ళ మనసులో అలాంటివో. ఓన్లేండి, ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. అవునవును, ఈ విషయం వాడి తెలిస్తే నన్ను వదిలిపెట్టి నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సీరియస్ విషయం. ఈ రోజు నుంచి నేను తాగటం మానేస్తున్నాను. ఏమిటి? సిగరెట్లు కూడా మానేస్తున్నాను. ఎందుకని? తిరగటం కూడా మానేస్తున్నాను. ఉండకుండా అంత బుద్ధిమంతులు అయిపోతున్నాం. పెళ్లి చేసుకోబోతున్నాను రా. నువ్వా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎవరు అదృష్టవంతురాలు? ఎవరో కాదురా, మన క్లాస్మేట్, మన పని అవుతుంది. ఎవరా? సరోజ. ఏది మన క్లాస్ సరోజ? అవును, మన క్లాస్ సరోజ. ఒప్పుకుందా? పెద్దవాళ్ళు ఉన్నారు కదరా ఒప్పించడానికి. అమ్మాయి వద్దురా. ఏ, ఎందుకని? పొగరు ఎక్కువ. పొగర? మనం అంతే కదరా, పొగరు పొగరు కలిస్తేనే అందం. అమ్మాయి అందంగా ఉండదురా. రే, అసలు భారీ అందంగా ఉండకూడదురా. అమ్మాయి దగ్గర డబ్బు లేదురా. బెస్ట్ డబ్బు లేకపోతే చెప్పినట్టు అడిగమని కొంటారా? తాగుబోతు. అలాగా అయితే ఇద్దరం కలిసే తాగు. నా మాట వినరా అమ్మాయి వద్దురా. ఎందుకని? అమ్మాయి నీ చెల్లి లాంటిదిరా. చెల్లిలా? నో 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 చెల్లెలు, నో అక్క, నో సెంటిమెంట్. నీ సెంటిమెంట్ లేవు కదా, నీ కాలు పెట్టుకుంటా. అమ్మాయి మాత్రం వదిలేదా? ఎందుకని? అమ్మాయిని, అమ్మాయిని, అమ్మాయిని. నేను నువ్వు ప్రేమిస్తున్నా. ఇందాక నుంచి ఆ మాట నీ నోటితో చెప్పించాలనే రా. ఇంత నాటకం ఆడింది. నాటకమా? మరి లేకపోతే నాకు పెళ్లి ఎవడరా? ఓరు రాస్కే, ఎంత కంగారు పెట్టారా? పెళ్ళంటూ జరిగిన తర్వాత పెద్దవాళ్లే కాదు, వాళ్ళని పుట్టించిన వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఉంటే ఆయన, లేకపోతే నేను మీ పెళ్లికి సాక్ష్యం.
తాళి కడితేనే పెళ్లి అంటే నేను ఒప్పుకోను. అలా అని రెండు శరీరాలు ఒకటైనంత మాత్రాన అదే పెళ్లి అన్నా నేను ఒప్పుకోను. రెండు మనసులు కలిసి భార్య భర్త అనుకున్న కడియే పెళ్లికి ముహూర్తం. అందుకే మీ ఇద్దరి మనసులు ఇలాగే కలిసి ఉండాలని ఆశీర్వదించడానికి అర్హత లేని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అరే ఏమిటది లేమ్మా, నీ కాళ్ళకి నేనే నమస్కరించాలి. ఎందుకంటే దారి తప్పానని తెలుసుకున్నావు, వెంటనే అమ్మాయికి దారి చూపించావు. కానీ నేను ఎన్నో దారులు తప్పాను, కానీ ఎవరికీ దారి చూపించలేదు. నువ్వు గొప్ప, నేను గొప్ప. క్షమించండి, సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు, చంద్రుడి వెన్నెలు కురిపిస్తాడు అనుకున్నానే గాని సూర్యుడు లేనిది చంద్రుడే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా నయ్యో, ప్రపంచమే లేదన్నావు కాదు. చూడమ్మా, పులి మనుషుల్ని చంపుకు తింటుంది, కానీ తన అనుకున్న వాటిని కాపాడుకుంటుంది. నేనెంతటి దుర్మార్గున్నైనా నిన్నటి వరకు నా రాము కోసం ఏమైనా చేశాను, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేస్తాను. ఓనే ఇది చూడండి, 1.5 లక్షలు క్యాష్. పోతే మసూచుకు వచ్చి కన్ను పోయింది. ఒక కన్ను కన్ను కూడా లేకుండా 1.5 లక్షలు ఏం సరిపోతుంది? తీసే పోని చూడండి. ఎంత? 2 లక్షల క్యాష్, ఒక పెంకుటిల్లు. పోతే చదువుకునేటప్పుడు ఒక చిన్న కొరతనం పని చేసింది, దాంతో ఒకసారి దీనికి 2 లక్షలే. వ్రతం చెడ్డా పరిచయం తక్కాలి. తీసే తీసే తీసేయండి తీసేయండి. పోనీ ఈ అమ్మాయి చూడండి, చాలా బాగుంది. ఏమాత్రం? 4 లక్షలే. ఒక్కతే కూతురు? పోతే పోతే దీనికి ఉంది. అదే అంత ఇబ్బంది ఏం లేదండి, నోరు లేదు పాపం. మరీ మంచిది, ఎదురు మాట్లాడదు, వెంటనే ఏర్పాటు చేయండి. శుభోస్తే శీఘ్రం. ఒక్క మాట అయ్యగారితో కూడా చెప్పేసి అవును అనిపించుకుంటే. అయ్యగారా? పిచ్చి పంతులు, అమ్మగారు అవునన్న తర్వాత అయ్యగారు కాదు కదా, అయ్యగారి అయ్యగారు కాదన్నా ఆగదయ్యా. ఏం లేదండి, తమరి గొప్పతనాల గురించి అమ్మగారు చెబుతున్నారండి. అరే ఫోటో స్టూడియో ఇంటికి మోసుకొచ్చావే, సంబంధమా? అవునండి. వెరీ గుడ్, ఏదైనా నచ్చిందా? ఒకటి నచ్చిందండి. వెరీ గుడ్, ఏమాత్రం ఏమిటి? 4 లక్షలు. 4 అంటే వెరీ గుడ్, నేను అదే అన్నాను. అమ్మా రాబాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? పరీక్షలు అది బాగా రాసావా? బాగా రాసా. ఆగు, బెడ్డింగ్ ఏది? చిరిగిపోయిందమ్మా. బాగా చూసారా బెడ్డింగ్ అండి, మన పెళ్లి కొన్నది. తిరిగిపోతే కుట్టుకుని వాడుకోవాలి కానీ పారేస్తారా? మరీ పనికి రాకుండా తిరిగిపోయిందమ్మా. పనికి వస్తుందో పనికి రాదో చెప్పాల్సింది నేను. ఇక ముందు ఎప్పుడు అలా చేయకు, పిలుస్తాను. పోంచేదు కానీ ఎప్పుడు పోయి తీరావో ఏమో. ఆ చూడు బాబు, ఎవరికి ఏ బాకీ లేకుండా తీర్చేస్తావా? ఏమాత్రం మిగిలింది? 15 రూపాయలు మిగిలి. ఉండని ఏవే ఖర్చు పెట్టుకుంటాడు. నిత్య బాబు ఏమండి, మీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు 12 రూపాయలు ఖర్చు పెడతాడు, రేపు 1200 ఖర్చు పెడతాడు, ఎల్లుండి 12000 ఖర్చు పెడతాడు. మనం ఇలాగే ఉంటే మిమ్మల్ని నన్ను ఇంటిని అన్ని అమ్మి ఖర్చు పెట్టేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈ ఆస్తిని ఇలా మిగులుచుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడండి, మీరు పొద్దున మార్కెట్కి వెళ్ళాను కదా, ఏం మిగలేదా? మిగిలింది. ఎంత? 60. ఇచ్చే పైసలే. అది మాత్రం డబ్బు కదా. ఇదిగో లక్ష్మి, త్వరగా రావాలి, త్వరగా దిగారు రిసీవ్ చేసుకో. ఆహా, బ్రహ్మాండంగా రాశాడు, పేపర్లో నెంబర్ కనిపిస్తుంది. చెప్పరా? చెప్తున్నారుగా. ఏమండి మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారు? మీరు మాట్లాడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే నోరు మూసుకుని కూర్చుంటే ఆ తర్వాత ఎవరికెవరో ఇంటికి వచ్చాడో లేదో మొదలుపెట్టారో భారతం. ఏరా, ఈసారైనా తప్పకుండా పాస్ అవుతావా? అదెందుకు గాని, పంపించిన డబ్బు సరిపోయిందో లేదో అడుగు. ఏమండి మీకు ఆఫీస్ టైం అవడల్లా? చూస్తున్నారా, ఇది ఎప్పుడు ఉండే గొడవ కానీ లాడ్జింగ్ లో 1000 రూపాయలు బాకీ ఉంది, పంపించమని చెప్పు. విన్నారా? నాకేం వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? డబ్బు సంగతి కదా. మీ నాన్న నీకు ఎంత పాలించి పెట్టాడరా? ఒక చిప్పా ఒక కర్ర. ఏం వినిపించిందా? చిప్పా కర్ర కదా, ఎందుకు వినిపిస్తుంది? వినిపించదు అమ్మా. తాతయ్య యాత్రే కాకుండా 4-5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాడనుకున్నాడు.
మీతో సావుచి పడిందిరా నాకు. ఏమండి, నేను మర్చిపోయాను, ఇందాక మీరు టెలిఫోన్ వచ్చిందండి. ఎక్కడ దొంగతనం జరిగిందంట, వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు. లక్ష్మి, నన్ను పంపించాలని నువ్వు చాలా అవస్థపడుతున్నావు. ఈ మాత్రానికి నమ్మిస్తే నేను ఇంకా ఎస్ఐగానే ఉండేవాడిని. సరే, త్వరగారిని ఆరోగ్యం సరిగ్గా చూసుకోమను, వెళ్ళొస్తాను. అయితే నువ్వు సంపాదించి అప్పులు తీరిస్తే సరిపోతైతే? అదేనంటే నేను కోరుకునేది, నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా పిల్ల జల్లుతూ ఉంటే నీ చూడ తింటే చాలే అన్నయ్య. ముందుగానక గాలి తీసుకొని మర్చిపోయినాండి అమ్మ. చూడమని నువ్వు వచ్చావు తింటావని నీ ఇష్టమైనా చేశాను, ఇప్పుడు వద్దంటే ఎలా? ఎందుకోనమ్మా, ఏమీ తినబుద్ధి కాకుండా పోనీ, వేరే ఏదైనా తింటానని చేస్తా. వద్దు వద్దు వద్దు, నీకేమీ అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు, పెళ్ళం అక్కర్లేదు. ఏం చేయమంటావు అమ్మా, ఇష్టం లేకుండా బలవంతంగా తినమంటావా? సరే, నీ ఇష్టాన్ని నాకు తెలియనివా? ఇష్టం లేక కాదు, నీలో ఏదో మార్పు వచ్చింది, అందుకే ఈ మూడేళ్ళ నుంచి ఇలా ఉంటున్నావు. చెప్పు బాబు, ఏం జరిగింది? అసలు ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు? ఏం లేదమ్మా. అదేమిటా? అక్కడ కలిగి మాట అవసరం లేదంటే ఒప్పుకుంటాను. ఇష్టంగా చేసి నువ్వు తినకపోయినా ఒప్పుకుంటాను, కానీ పెళ్లి మాట ఇచ్చేసరికి నువ్వు లేచిపోవడం మాత్రం ఒప్పుకోలేదు. చెప్పు బాబు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నాకు ఆకలిగా లేదంటే. ఇది మొండి సమాధానం. చూడు బాబు, జీవితంలో ప్రతి మనిషికి కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద అయిష్టం ఉంటాయి. కానీ పెళ్లి మీద మాత్రం ఎవ్వరికీ అయిష్టం ఉండదు, ఉండకూడదు. ఉంటే మాత్రం ఏదో బలమైన కారణం ఉంది తీరాలి. చెప్పు బాబు, ఏం జరిగింది? ఏదో అమ్మా, ఏం లేదు, నా మాట నమ్ము. మదన్, బిడ్డ ఏం చెప్పినా తల్లి నమ్ముతుంది. చివరికి అది అబద్ధమైనా సరే నిజమేని నమ్మి పక్క వాళ్ళతో వాదిస్తుంది, అది తల్లి మనసు. ఆ మనసును మోసం చేయటం న్యాయం కాదురా. చెప్పు, ఎందుకు నువ్వు వినస్తున్నావు? వద్దమ్మా, నన్నేం అడగదు, ఈ పెళ్లి మాత్రం త్వరగా అంతే. అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? మీ నాన్నగారు ఏమన్నా అంటారని భయపడుతున్నావా? పైకి అలా ఉన్నా ఆయనకు నువ్వంటే ప్రాణంరా, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయి ఎవరు చెప్పు? ఎవరు చెప్పినా, ఎవరు ఒప్పుకున్నా ఆయన మాత్రం ఒప్పుకోనని ఎప్పుడో చెప్పేశాడమ్మా. ఎవరు? భగవంతుడు. ఆ అమ్మాయి చచ్చిపోయిందమ్మా. మదర్. అవునమ్మా, ఆంధ్రోద్యమం పేరుతో బలైపోయిన అమాయక ప్రాణుల్లో ఆమె కూడా ఒకటి. ఆమెతోటే నా మనస్సు చచ్చిపోయింది, నా ప్రేమ చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను. ఇంకెప్పుడు నా పెళ్లి గురించి అడగొద్దమ్మా. ఎనిమిది బిర్యానీ పొట్లాలు, నాలుగు ఆమ్లెట్లు, రెండు బ్రాండీ గుడ్లు. పెద్దవి డబ్బులు సరిపోతాయా? చాలకపోతే బ్రాండీ పొట్లు అన్నపూర్ణ పేరు చెప్పి అప్పు పెట్టు. తిని అన్నపూర్ణకి జ్వరం వస్తుంది. పగలంతా బాగానే ఉంటది, రాత్రి వచ్చేసరికి జ్వరం వస్తుంది. నా పెట్లో మాత్రలు ఉన్నాయి, మాత్ర వేసుకొని నీళ్ళు వేసుకొని కొత్త చీర కట్టుకోమను, భోజనానికి వెళ్ళాలి. సరేనండి. ఏమిటండి అబ్బాయి గారు, ఈ మధ్య బొత్తిగా భోజనానికి రావడం మానేశారు. ఏం ప్రయోజనం, ఎప్పుడు వచ్చినా అదే అన్నం అదే కూర. ఊరుకోండి అబ్బాయి, ఓలు మొత్తానికి ఏ రోజు కొత్త భోజనం పెట్టాలన్నా నేనే పెట్టాలి. అరే వచ్చానుగా, ఇప్పుడు పెట్టు. ఇక్కడ కాదు, వేరే అడ్రస్ చెప్తాను, మీరు వస్తున్నారని కబురు చేస్తాను. ఓకే. చీకటి 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 చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా, మసక చీకటైతే, మసక చీకటైతే మరీ సరదా, మరీ సరదా. చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా. అవుదుకే అవుదు కౌదుకే అవుదుకే అవుదు కౌదుకే
చీకటిలో వచ్చాను, చీకటిలో లలల చీకటిలో పోతాను. చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా. వెళ్ళనులే చూసిన రుచులే చూడనులే, వెళ్ళిన తోటికి వెళ్ళనులే చూసిన రుచులే చూడనులే. రోజు ఒక తిరుగుడు మన పేరే మగరాయుడు. చీకటిలో వస్తాను, చీకటిలో చీకటిలో పోతాను. చీకటైతే బలే సరదా, చీకటైతే బలే సరదా. ఏం చూసావే ఇప్పుడు ఇక చూస్తావే అప్పుడప్పుడు, ఏం చూసావే ఇప్పుడు ఇక చూస్తావే అప్పుడప్పుడు. రోజు ఒకసారి వస్తాలే దారి. చీకటైతే భలే సరదా, చీకటైతే భలే సరదా. అర్థం లేకుండా 2 లక్షలు 2 లక్షలు ఎవరికి కావాలి సంబంధం? 4 లక్షలు ఒక ఇల్లు ఒకటే కూతురు ఆ సంబంధం కుదిరిపోయింది. అది కాదమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్ళొచ్చా? ఆ ప్రశ్న అడగవలసింది నేను. అయినా నా కడుపు నెలకొట్టింది, ఏం బాగుపడతావు నేను చూస్తాను. నువ్వేం బాగుపడతావు నేను చూస్తాను, నువ్వంత బాగుపడతావు నేను చూస్తాను. నా వాళ్ళు చూడు చూడు అన్ని ఓకే అమ్మా. అవును క్యాష్ ముందే ఇస్తారా? ఇస్తారమ్మా, అదంతా మన ఇష్టం మీద ఆధారపడింది. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లికి మాత్రం చూసుకోవడానికి తమను తీసుకురమ్మన్నారమ్మా. ఆ ముహూర్తం ఏదో తొందరగా పెట్టండి. అలాగే అమ్మ కొంచెం మంచి తీర్థం చూస్తారా? అలాగే. ఏమిట్రా కంగారు? మా అమ్మ నా పెళ్లి నిర్ణయించేసిందిరా. అలాగా, అయితే ఏం చేద్దాం? అది చెప్తామనేగా నీ దగ్గరకు వచ్చింది. హలో. అలాగా వచ్చేస్తున్నాం. వచ్చేస్తున్నా. లేదురా ఇక్కడ రావటం లేదు. నీ మొహం వారెక్కడతారా? ఏడ్చాలే, చూసుకోండి వారే వస్తారు. ఆ మామూలు వాళ్ళైతే చూసేవాడిని, కానీ మా అమ్మ ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఇంకా ఛాన్స్ దొరకలేదు, కానీ దొరికితే పెద్ద మేధావై ఉండేది. అయితే నేనేం చేయాలి? ఒకవేళ మా అమ్మ కొడితే
సత్యనాడు కొట్టిన పడిచిన లేవబడరా మాట్లాడుకుంటే పడుకోండి. ఒరే రాను, నువ్వు తాగడానికి వెళ్ళేరా, నువ్వు తప్పే వెళ్ళడానికి రాముడానికి వెళ్ళాను. నా ఎత్తు తీసుకొని కావాలంటే నా ప్రాణం తీసుకుని వీడు మళ్ళీ చెప్పకుండా ఒక్క నిద్ర మాత్రం మింగితే ఏం జరుగుతుంది తల్లి? మస్తు వస్తుంది. మరి రెండు మింగితే? నిద్ర వస్తుంది. ఎప్పుడు మింగారండి? మింగుతుండే చూస్తాను. ఇదిగో మరి ఎవరు మింగితే ఏం జరుగుతుంది? కంగారు లేపిని ప్రాణం లాస్ట్ స్టేజ్లో ఉంది. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా ఏం చేశావంటే అతను ఏం చెప్తాడు? బిడ్డ ఏం చేశాడంటే దాన్ని బట్టి. నేనేం చేశానండి? మీరేం చేశారా? అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కష్టం కోసమని ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకున్నాడా? మరి మనల్ని పిలవలేదేమిటే? ఊరుకోండి. ఏ బాబు నిజమేనా? అవును పిన్ని, సరోజని మా క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు. అనుకోకుండా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది, దాంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీతో చెప్పడానికి భయపడి నిద్ర మాత్రం మింగేశాడు. అమ్మాయికి ఆస్తి పత్రాలు ఉన్నాయా? రూపం గుణం తప్ప వేరే ఆస్తి ఏం లేదు. ఇది గొప్ప. ఇదిగో మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? సారపోతున్న మధ్య వీడే పోయాక ఆసుపత్రి ఎందుకండి? ఎలాగైనా బతికెట్టుకోండి. వాడు చచ్చే మధ్య ఒకవేళ బ్రతికినా జరిగిన దానికి మీరు ఒప్పుకోరని మరో 20 ఇతర మాత్రం మింగేస్తారు, దాంతో చస్తారు. అప్పుడు అది ఆత్మహత్య అవుతుంది, అంతేకాదు హత్య కూడా అవుతుంది. అప్పుడు ఆ రెండు కేసులు నా బీక్కి చుట్టుకుంటాయి. అందుకని జరిగిన దానికి ఏమి సంబంధం లేదని మీరు ఒక కాగితం రాసిస్తే గానీ నేను ఈ కేసు పట్టను. అలాగేనండి, రాసిస్తామండి. ఇస్తామంటే కాదండి, ఇవ్వాలండి. కాకపోతే ఒక కాగితం కనబడ్డానైనా. డాక్టర్ గారు సంగతి చూడండి. డాక్టర్ గారు చూస్తాను నేను, చూస్తాను. కాకపోతే ఓ టాబ్లెట్ ఓ గ్లాస్తో నీళ్లు పట్టానైనా. కేసు చాలా సీరియస్, కొంచెం తొందరగా రానా. తెచ్చేవారాయనా? అయ్యో అమ్మా, అమ్మా ఇక ప్రమాదం తప్పినట్టే గండం గడిచింది. మీరంతా ఒక పని చేయండి అయినా, వెళ్ళి అవతల కూర్చోండి. కాసేపట్లో కుర్రాడు చకచకమైనట్టు చేస్తాడు. ప్రియమైన సరోజకి రాము ప్రేమతో మా వాళ్ళతో అన్ని సంగతులు చెప్పాను. వాళ్ళంతా ఒప్పుకున్నారు, వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. అందుకని నీ ఒక్కదానివి ఈ ఉత్తరం అందిన తక్షణం బయలుదేరా. తప్పకుండా వస్తావుగా, ప్రేమతో నీ రాము. అమ్మాయి అంటే పరీక్షలు మా అన్నయ్య కదంటా మయరా అసజ. అది ఏర్లేవే, మొద్దు మొహం నీకేం తెలీదు, ఇది ఇంకో పరీక్ష కదమ్మా. అంటే అమ్మాయి ఒక్కదానే ఎరగలుతావా? నేను కూడా వెళ్తాను. నేను లేనంటే ఎందుకులే నాన్న ఖర్చులు? నేను ఒక్కదానే వెళ్తాదా? మరి ఎప్పుడు వెళ్ళాలా? వెళ్ళి రమ్మని రాశారు. సరే. అవన్నీ నేను చూసుకుంటాగా. వస్తా. ఈ ఊరు వచ్చినప్పుడు అంతా వస్తూ ఉండండి. ఇంతకంటే మంచి భోజనం ఇంకేస్తారా రాదు? వాట్ మిస్ మా వాళ్ళమ్మ వచ్చారా? రండి రండి. ఏమిటి ఏదో కొత్త కోడి కొంచెం కౌన్ చేసావట? మామూలు కోడి కాదు, వెళ్ళండి. ఈరోజు రాత్రికి భోజనం ఎంతమంది?
అమ్మాయి గారు, ఏ ఊరు మందే? నువ్వు ఎలా వచ్చావమ్మా? ఎవరు తీసుకొచ్చారు? అసలు ఇల్లు ఏమిటో నీకు తెలుసా? ఇదో నరకం అమ్మా. ఈ ఊబిలో అడుగు పెట్టిన ఎవరైనా సరే లోపలికి దిగిపోవాల్సిందే, కానీ బయటికి రాలేదు. ఒకవేళ వద్దామని ప్రయత్నించినా చెయ్యి ఆసరా ఇచ్చేవాడు కూడా ఎవరు. ఎంత నమ్మకంగా తీసుకొచ్చారన్నయ్య. ఎరవేస్తేనే కదమ్మా చేప గాలానికి చిక్కుకునేది. అదమ్మా, నిజంగా నువ్వెంతో అదృష్టవంతురాలి. లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి రావటం ఏమిటి? నీ పెళ్లికి ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేని రాము అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోటం ఏమిటి? పదమ్మా పద. తాగిన వాడు తాగానని ఒప్పుకుంటాడా, దొంగతనం చేసిన వాడు దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? ముందు వీళ్ళని వ్యాన్లో ఎక్కించండి. కావాలంటే నన్ను అరిచి అమ్మాయిని మాత్రం వదిలిపెట్టండి. పెళ్లి కావాల్సిన పిల్ల, ఈ మొత్తం అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. అమ్మాయికి ఏమీ తెలియదు. వీళ్ళే మోసం చేసి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది నిజం. దెబ్బతో కట్టడం జరిగింది. ఎలారా బాబు ఆట బ్రతకలేదు, రిస్క్ లో పడ్డానని భయపడుతుంటే ఇంతలో దేవుళ్లా వచ్చి పడ్డాడు ఈ రాజుగాడు. కాస్త ఊపిరి పీల్చుకున్నాను. మళ్ళీ తుఫాన్లా వచ్చి పడ్డాడు ఈ జాకిగాడు. ఈ విధంగా తండ్రి మాట దవదాటకుండా అడవుల్లోకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. తల్లి తండ్రి దైవం వారి మాటే వేరు. తల్లిదండ్రికి తెలియకుండా ఏ పని చేయలేదు నాయన. అవునన్న, తల్లిదండ్రి తెలియకుండా వెళ్ళి విరిచి సీతని పెళ్లి చేసుకున్నారు కదా. మాలను మార్చుకున్నారు అంతే, అది పెళ్లి కాదు. మాలను మార్చుకుంటేనే ఆ రోజుల్లో పెళ్లి నాన్న. ఇదిగా ఊరికి కురతనంగా వాదించకు. ఈ సంగతి మీ అమ్మని అడుగు, ఆవిడ అవునంటే అవును, కాదంటే కాదు. పిలిచావా? వినిపించలేదే. నేను చెప్పాగా, చెప్పావా? వినిపించుకోలేదురా. నీకేది వినిపించదు. అవతల ఏం జరిగిందో తెలుసా? చూడండి, మీరేం చూడక్కర్లేదు. వీడి ఫ్రెండ్ మదన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎందుకేమిటి? విపచార కొంపలు అంటే పట్టుకున్నారు. వాళ్ళ నాన్న నాన్నే చూసుకుంటాడు. నీ మొఖం వాళ్ళ నానే పట్టుకున్నారు. పైగా వాడితో కలిసి చదువుకున్న అమ్మాయి సరోజట, అది ఆ కొంపలోనే ఉందట. కొంప తీసి నువ్వు చెప్పిన సరోజ కాదు కదా? సరోజ ఇక్కడికి ఎందుకు వస్తుంది? వచ్చిన అటువంటి కొంపలో ఎందుకు? ఏమో మదన్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఆ అమ్మాయికి మీ వాడు తెలుసట, మీ వాడితో కలిసి చదువుకుందట, మీ వాడిని అడిగితే ఆ అమ్మాయి గురించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని అడిగారు. అమ్మాయి ఎలా ఉంటుందట? పొట్టిగా సన్నగా ఎర్రగా ఉంటుందట. అయినా రేపు కోర్టుకి నీ చూస్తే పోలా. ఎందుకమ్మా, సరోజ మాత్రం కాదు, ఆ పేరుతో 100 మంది ఉంటారు. ఇదిగా ఊరిక కుర్రతనంగా మాట్లాడకు. ఏ పుట్టలో ఏ బాగుందో ఒకసారి చూస్తే ఏం పోతుంది? అదృష్టమా? కోర్టులో అది పడిపోతే ఏ గుండె దెబ్బ అనుకున్నాను. డాక్టర్ కడుపు అని చెప్పే వరకు నేను అలాగే అనుకున్నానండి. ఎంత నాటకం ఆడారండి ఆ మదన్ గారు. నాటకం అంటావేమిటే? గుండెలు తీసే పని చేస్తే అమాయకుడు కదా, ఏం చెప్పినా నమ్ముతాడు, ఎలా చెప్పినా తిరుగుతాడని ఒక బొమ్మలా ఉపయోగించుకున్నాడండి. వాడు చెప్పింది నేనే నమ్మానే. మీరు ఎన్నైనా చెప్పండి, వాడికి దానికి సంబంధం ఉంది. మెల్లిగా అంటావేమిటే? అసలు అది ఊరు వచ్చింది వాడి కోసమేనట. ఆ కొంపకి అది వచ్చింది అంటే దానికి ముందే ఆ కొంప తెలుకండి. ఇదిగో ఈ ఊళ్ళో అది పేరు పడ్డ వ్యభిచారి కొంప. మీకేనా తెలుసండి? కోర్టంతా కూడా కూర్చుంటే ఏమండి, ఆ మదనగాడు ఉండడం రోజు అక్కడేనట. దీనికి ఈ ఊరు రావటం ఇదే మొదటిసారి కాదట. వాడు ఎప్పుడు రమ్మని ఉత్తరం రాస్తే అప్పుడు వచ్చేస్తుందట. ఆ రావడం పోవడం ఎందుకు? ఈ అమాయకుడి చేత ఆ మూడు ముళ్ళు వేయించేస్తే ఇక్కడే పడి ఉంటుంది, స్నేహంగా ఉంటుంది, వస్తూ పోతూ ఉండొచ్చు అని అనుకుని ఉంటాడు. లేకపోతే అమ్మని నాన్నని కాదని వీడికి మనం లేకుండా గుళ్ళ పెళ్లి చేస్తాడా? అప్పటికే వాడితో కడుపు వచ్చి ఉంటుంది. తాళి కట్టిస్తే స్వతంత్రం మీద వచ్చాం. స్వతంత్రంగా రావడానికి ఇదేం లాజ్యం కాదు. మీరు ఎన్నికలు అంటున్నారో నాకు బాగా. ఈ రోజు జరిగిన దానికి మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా అలానే అనుకుంటారు.
ఆ విషయాలన్నీ వివరంగా మీతో చెప్పి. అక్కర్లేదు, విన్నాం చూసాం. అది అబద్ధం. ఏది అబద్ధం? దానికి నీకు సంబంధం ఉండడా? లేదమ్మా, తప్పుగా అర్థం చేసుకుంటున్నా. నేనేనా? పోలీసులు, కోర్టు కూడానా? అందరూ. ఈ మీ దురదృష్టం, నా గత చరిత్ర రెండూ కలిసి ఆవిడని బజార్కి ఇచ్చాయి. ఆమె నిజంగా ఇక్కడికి వచ్చింది రాము కోసమే. రాము ఉత్తరం చూసుకుని ఆవిడ ఇక్కడికి బయలుదేరి. ఎప్పుడు రాసావురా? నేను ఉదయం. నిన్న ఉదయం ఉత్తరం రాస్తే మొన్న రాత్రే పోలీసులు పట్టుబడ్డావు అన్నమాట. లేదండి, 4 రోజుల క్రితమే ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరాను. ట్రైన్లో నా పెట్టబోయింది. అసలే నాకు ఈ ఊరు కొత్త. అడ్రస్ తెలియక ఏం చేయాలో ఎలా వెళ్లాలో తోచక కంగారు పడుతుంటే ఎవరో పాపం పట్టుకొచ్చి బలవంతంగా ఆ పంపులో పడేశారు. అది ఇదమ్మా, ఈయన వచ్చేందుకు ఆ ఇల్లు అటువంటిదని, ఆ మనుషులు అటువంటి వారని దైవ సాక్షిగా నాకు తెలియదు. ఈయన చెప్పిన మాటలు విన్న తర్వాత దేవుడి ఆ సమయానికి ఇది పంపించారు అనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్ది పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఎంత చెప్పినా నమ్మలేదు. బాబు చాలా బాబు కథ రాసి నాలో నా అర్థమేంటూ ఏ సినిమా వాళ్ళనా కళ్ళ కట్టుకుని కొనుక్కుంటాను. నిజం కూడా మీకు వేళాకూలంగా ఉంది కదూ. కాకపోతే ఈ కట్టుకథని నమ్మమంటావా? నీకు దీనిలో ఎంత స్వార్థం ఉందో మాకు తెలియదు అనుకుంటున్నావా? వాడు అమాయకుడు కనుక దీన్ని వాడికి కట్టబెడితే నీ అవసరాలకు పనికొస్తుంది అనుకుంటున్నావు కదూ. లేదమ్మా, తల్లి లేదు. నన్ను నిజం తెలుసుకునే తల్లిని ఆదరిస్తారని నాకు ఏ పాపం తెలియదు. నిజంగా ఆయన నాకు అన్నయ్యతో సమానం. అన్నయ్య ఎందుకే? నువ్వు చెడింది కాకుండా పదాన్ని కూడా తిరుగుతావు. అమ్మా మీరంత మాట అనకండి, నాకు మిగిలినాసల్లా మీరే. మీరు కూడా కాదంటే నా బ్రతికే లేదు. నా బ్రతుకు నిలబెట్టండి, నా కాపురాన్ని కాపాడండి, ఆయన కాళ్ళ దగ్గరతో చోటు ఇప్పించండి. నీకు చోటించి మమ్మల్ని వీలు కట్టమంటావా? నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పోలీసులు వస్తాయి. మా కులం, వంశం, గోత్రం అంతా గెంగలో కలిసిపోతుంది. మీరన్నా చెప్పండి, నేను సరోజ మీకు ఎప్పుడు అన్యాయం చేయదని మీరు చూసిందే విన్నది నిజం కాదు. చెప్పండి. మర్యాదగా ఇక్కడి నుంచి పెడతావా లేదా? నేను పెడతాను, కానీ అమ్మాయిని ఏం చేస్తాను? ఎవరైనా వస్తే కబుర్ పంపిస్తాను. సులోచనాదేవి, పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఆహా, మీ నాన్నగారు మొహం చూసి ఇప్పుడు మేము మర్యాదగా మాట్లాడమయ్యా? ఆమె ఈ ఇంటి కోడలు, ఆ సంగతి మర్చిపోతున్నారు. కాదు, మీ ఇంటి కోడలని మర్చిపోతాను. రాము పెళ్లి చేసుకున్నాడన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఆ పెళ్లి నువ్వు బలవంతంగా చేశావన్న సంగతి మర్చిపోతున్నావు. అది పెళ్లి కాదు, ఇది పెళ్ళాము కాదు అని చెప్పి వేరే పెళ్లి చేసి లక్షలు సంపాదిద్దాం అనుకున్నారు. ఆ డబ్బుతో మరింత పెద్దవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు కదూ. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అభవ శుభం తెలియని ఏ ఆరదాన్ని ఏడిపించినా ఆ ఉసురు 10 తరాల వరకు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. ఏ డబ్బు కోసం అయితే ఈ రోజున మీరు గడ్డి తిట్టున్నారో అదే డబ్బు ఒక రోజున మీ చేత గడ్డి తిరిపిస్తుంది. రాము, పెద్దవాడు చెప్పింది వినమన్నారు, కానీ బుద్ధి లేని వాడు చెప్పింది వినమలేదురా. చదువుకున్నా ఎందుకురా? ఇందుకేనా రై? చదువుకున్న ప్రతివాడు సంస్కారవంతుడు కాలేడు, సంస్కారం ఉన్న ప్రతివాడు చదువుకున్న వాడే కానక్కర్లేదు. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. మనుషుడికి భయపడటం మర్చిపో, మనసుకి భయపడటం నేర్చుకోరా. పదమ్మా, కాళ్ళ మీద పడితే కరిగిపోయేది మనసున్న మనుషులమ్మా, కానీ గడ్డి తినే మనుషులు. లక్ష్మి, లక్ష్మి, ఊళ్ళో చాలా పెద్ద పెద్ద లాడ్జీలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి. స్వతంత్రంగా రావడానికి ఇదేం లాడ్జింగ్ కాదు. ఏం నిర్ణయిస్తున్నారు? మీరు నిర్ణయిస్తున్నట్టుగానే పెడతాం. ఈ స్థితిలోనే వెళితే మళ్ళీ ఏ పరిస్థితుల్లోనూ రావడానికి వీలుండదు. ఒకసారి వెళ్ళటం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది నష్టం. మదన్, ఏమిటా మాటలు? నువ్వు చేసిన ఈ పనికి తండ్రి గారిని మందలిస్తే తప్ప? నిజం తెలుసుకోలేని పోలీస్ అధికారిగా శిక్షించడం తప్పు. అవును, నీతిని బజార్లో తగలబెట్టే నీలాంటి బజార్ రకాల్ని శిక్షించటం తప్పే. చట్టం బాధ్యత శిక్షించటం మాత్రమే కాదు, రక్షించటం కూడా. అది మర్చిపోవచ్చు. అది ఆడదాని పవిత్రతని నాశనం చేసే ఇటువంటి వ్యభిచారణ కాదు. ఆస్తిని, అంతస్తుని, తల్లిదండ్రుల హోదాని చూసుకుని అహంతో అడ్డమైన పనులు చేసే నీలాంటి అవినీతి పనుల కాదు. దేశాన్ని, ప్రజల్ని దోచుకు తినే దొంగల కాదు. మిస్టర్ రావు గారు, దొంగ దొంగగానే పుడుతున్నాడా, దొంగతనం కావాలని చేస్తున్నాడా?
పుట్టగానే పచ్చతనం కావాలి, వ్యభిచార కొంపంలో పడాలి, మీలాంటి వాళ్ళ చేతుల్లో పడి కోర్టు కెక్కాలి అని ఎవరైనా అనుకుంటారా? మనిషి మంచిగా మారినా చెడ్డగా మారినా పరిస్థితులు తక్కమత్తని మైండ్ దొంగలను శిక్షించడమో కాదు, వ్యభిచారాన్ని కోర్టుకు ఎక్కించడమో కాదు మీరు చేయాలి. ఆ పరిస్థితుల్ని రూపుమాపండి, పరిసరాల్ని బాగు చేయండి. పర్వాలేదే, చాలా విషయాలు తెలుసుకున్నావు. నీతులు చెప్పే స్థితికి వచ్చావన్నమాట. ఏమేవో విన్నావా? నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో. నీలాంటి వాళ్ళకు పుట్టినవాడు సత్యం వరకు ప్రయోజకుడు కాడు కాలేడు. పుట్టిన దగ్గర నుంచి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ చెయ్యని ప్రతిదానికి శిక్షించాడు. ఎదురు చెప్పేసరికి చెయ్యి దాటిపోయాడు, చెడిపోయాడు అని వదిలేశాడు. ఇన్నాళ్ళు నాలో ఉన్న బలహీనతని చెడుని విమర్శించారే తప్ప నాలో ఏదైనా మంచి ఉందేమన్న తెలుసుకోవటానికి ఒక్కసారి ఒక్కసారైనా ప్రయత్నించారా? తెలుసమ్మా, మేము మాట్లాడుతున్నది బాధ్యత తెలిసిన ఒక పోలీస్ అధికారి, తండ్రిగా బాధ్యత మర్చిపోయిన నీ భర్తతో. పర్వాలేదు, మాట్లాడి. ఇన్నాళ్ళు వాడికి మాట రావనుకున్నాను. అదే మీరు చేసిన పొరపాటు. మనం చెప్పే ప్రతిదీ ఎదుటివాడు వింటున్నాడు కదా అని వాడికి మాట్లాడటం చేత కాదు అనుకుంటే అది మన తెలివి తక్కువ. ఇన్నాళ్ళ నుంచి చెడిపోయావని అనుకున్నాను. ఎంతగా చెడిపోయావో రాత్రి కళ్ళారా చూశా. ఎంతవరకు పనికి రాకుండా పోయావో ఇప్పుడు అర్థం చేసుకున్నా. మహాకవి వేమన్న కూడా ఇలాగే అనుకున్నారు. పిచ్చివాడు వ్యభిచారి అని, వివేకానందను కూడా ఇలాగే అనుకున్నారు. చూంటారి తిరుగుబోతువాడి బాబు గారు, మట్టిలో మాణిక్యాలు, కానీ మాణిక్యాల్లో మాత్రం మట్టి ఉండదు. వెళ్లే ముందు ఒక్క మాట, మీరు శిక్షించాల్సింది నేరస్తుంది, అమాయకులే కాదు. ఇటువంటి అమాయకులకు ఇవ్వవలసిన వాళ్ళు తోటి ఇవ్వకపోయినా కావలసిన వాళ్ళు కాదు పొమ్మన్నారు. ఈ విశాల భారతంలో ఒక అమ్మాయికి నీడ దొరకదని మాత్రం. చాలా థ్యాంక్స్ రా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు ఆ అమ్మాయికి తోటి ఇవ్వకపోయినా, నన్ను కన్నవాడు నాకు తోటి ఇవ్వకపోయినా, మా ఇద్దరికి నువ్వు ఆశ్రయించావు. ఇందులో ఏముందిరా, ఫ్రెండ్ ని నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. అయినా నీ పిచ్చి కానీ అసలు రాముందమ్మని ఎవరు చెప్పాడు? వాడు తల్లిని ఎదిరించలేడు, తండ్రిని ఎదిరించలేడు. ఒకవేళ నీకు భయపడే అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నాడే అనుకో. సపోజ్ రేపు ఎవడన్నా ఏదన్నా అన్నాడే అనుకో, వెంటనే అమ్మాయిని గంగలో వదిలేస్తాడు. కమా చర్య తీసుకో. ఈరోజు నా మనస్సు ఏం బాగుండలేదు. మనస్సు బాగోలేనప్పుడే తీసుకోవాలిరా, తీసుకో. వద్దా ప్లీజ్. నువ్వు వద్దంటున్నావు అంటే ప్రపంచం తలకి వెనట్టారా? అవును, ఇంతకాలం నా అలవాట్లతో నేను మాత్రమే నాశనం అవుతూ వచ్చాను. కానీ ఈ రోజు నా చరిత్ర మరో జీవితాన్ని తుడిచిపోయిపోతుంది. ఆ జీవితానికో దారి చూపించే వరకు నా మనస్సుకు శాంతి లేదు. మళ్ళీ అని కొంచెం సమాధానం కోసం. మా వాళ్ళు చెప్పారుగా? వాళ్ళు చెప్పింది వాళ్ళ స్వార్థం కోసం, నువ్వు చెప్పాల్సింది నీ సరోజ కోసం. నా సరోజ అది మొన్నటిదాకా, నిన్న నుంచి నీ సరోజ. రాము, నువ్వు అనాల్సిన మాట కాదురా అది. నువ్వు చేయాల్సిన పని కాదురా ఇది. నీకు అన్యాయం చేశాను అనుకుంటున్నావా? లేదు, నమ్మించి గుర్తు కోసం స్నేహితులు అనే పేరుతో గుండెల్ని సీల్ చేశాం. నీ భ్రమపడుతున్నావు, చెప్పుడు మాటలు నమ్మాం. దానికి తోడు పరిస్థితులు కూడా అలానే ఏర్పడ్డాయి. అంతేగాని తప్పు చేశాను దొరికిపోయానని మాత్రం ఒప్పుకో. ఒక చెల్లెలతో తప్పు చేసే స్థితికి ఈ మదన్ ఇంకా దిగజారి. చెల్లెలనే పదానికే అర్థం తెలియని మదన్ ఎంతకైనా దిగజారుతాడని ఈ రాముకు తెలుసురా. చాలా పొరపాటు పడుతున్నావు, మీ వాళ్ళు స్వార్థంతో చెప్తున్న మాటలు రా ఇది. నీలో ఏ స్వార్థం లేదని ఇమ్మమంటావు? ఉంటే ఎందుకు ఇంత ప్రాధాయపడతాను రా? ఇంత ప్రాధాయపడతావు కాబట్టి ఉందంటున్నా. కాదు, ఆ అమ్మాయి ఆశలన్నీ నీ మీద కాబట్టి నీకోసం ఈ ఊరు వచ్చింది. నీకోసం కానీ దొరికింది నువ్వు. రాము, నిజంగానే నా కోసం వస్తే వ్యభిచార కుంపంలో దొరకాల్సిన అవసరం లేదు, కోర్టు లెక్కేసిన పని లేదు, నా ఉత్తరం అందకుండా రానక్కర్లేదు. అది వచ్చింది నీకోసం, కానీ మీ దురదృష్టం వచ్చి దొరికిపోయాను. రాము, అరవటానికి నోరిచ్చాడు రా భగవంతుడు, కానీ సావటానికి అనుకోలేదు. ఇలా జరిగినందుకు నీ స్థానంలో నేనే ఉంటే ఈ పాటికి ఏ రాయి కింద పడి సత్యం. రాము, ఆవేశపడి నన్ను అర్థం చేసుకో. ఈరోజు నిన్ను మీ వాళ్ళని భయపెట్టి బెదిరించైనా సరే సరోజు నీటి కోడలుగా చేయగలను, కానీ నీతో బలవంతంగా కాపురం చేయించలేదు. ఆమె నీతోనే ఉంచగలను, కానీ నీ మనసు ఆమె వైపుకు బలవంతంగా మార్చలేదు. అందుకే ఈ విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని నీకు నచ్చ చెప్పడానికే వచ్చాను. సరోజు గురించి నాకంటే నీకే బాగా తెలుసు, బాగా ఆలోచించు. బాగా ఆలోచించా? సరోజు గురించే కాదు నీ గురించి కూడా. ఆడవాళ్ళ కోసం ఎలా వల పొందుతావో, వల్ల పడిన తర్వాత వాడుకుని ఎలా వదిలేస్తావో కూడా నాకు బాగా తెలుసు. నీకు అదొక ఆట, ఆట ఇప్పుడు నాతో ఆడుకున్నావు. గులాబీకి ముళ్ళు ఉంటాయని నీకు బాగా తెలుసు.
అందుకే ఆ ముళ్ళను నాతో తప్పించావు, గులాబీ నువ్వు తెచ్చుకున్నావు. మొహం వచ్చే వరకు వాసలు చూసావు, ఇప్పుడు నా మొహానికి వచ్చి వెళ్ళాలనుకుంటున్నా. రాము, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు, పశువుని చేస్తున్నావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆమె నాకు చెల్లెలాంటి, ఆమెకు మాత్రం అన్యాయం చేయ. అదే నేను చెప్తున్నాను, ఇంతవరకు చేసిన అన్యాయం సార్, ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆమె నీకోసం వచ్చింది, నీతోనే ఉంది, నీతోనే ఉంచుకో. వద్దండి అన్న, వద్దన్నావు మజ్జిగ వద్దన్నావు, జ్యూస్ కూడా వద్దంటే అట్లా అమ్మా, తీసుకోమ్మా ప్లీజ్. వద్దండి, ఇదే మదన్ ఇస్తే తీసుకోవా. మదన్ నీకు అన్న అయితే నేను మాత్రం నీకు అన్నయ్యను కానా? తీసుకోమ్మా ప్లీజ్, నా దుస్తు కోసం తీసుకోవాలి. యాపిల్ ఎలాగుంటుందమ్మా? వెళ్తానరా, నీ మూలంగా నా మీద బాధ్యత పడింది. ఆ బాధ్యతే లేకపోతే ఈరోజు నువ్వో నేను తేలిపోయింది. వస్తాను, కానీ ఒక్కడ మాత్రం గుర్తుంచుకో, ఎప్పటికైనా నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు. ఆ రోజు నన్ను తలుచుకొని తప్పకుండా బాధపడతా. గుడ్ బై. నీకంటే వాళ్లేనా ఎవరా? చోటివ్వనని చెప్పి ఇంట్లోంచి గెంటేశారు, కానీ నువ్వు చోటిచ్చినట్టే ఇచ్చి గుండెల్లో పడవబోయావు. రేహి, ఇంతకంటే సిగ్గు లజ్జ వదిలి బజారును పడరా, వీధి కుక్కలు వెంట పడతాయి. ఇడియట్. పదమ్మా, thank you.
అమ్మా నాన్న ఒప్పుకున్నారు. ఈ విషయంలో మదన్ ఎంతో సాయం చేశాడు. మా వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. మంచి రోజు చూసుకొని మీ నాన్నగారిని తీసుకుని వెంటనే రావాలను. మిగతా వివరాలు సమక్షంలో మాట్లాడుకోవచ్చు. ఉంటా మీ రాము. రామా? ఎవరైతున్నావు? ఇల్లుంటున్నాడు. అంతా గందరగోళంగా ఉంది. ఓ పని చేసి అమ్మాయిని బయలుదేరి రమ్మని పుత్రం రాసి అడ్రస్ పెట్టండి. ఈ అడ్రస్ ఈ అడ్రస్ ఒకటికే. ఊరికి దూరంగా ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇది ఒకటే మంచి చోటు. రండి. నీతో నేను ఆగలేను. పొద్దు నుంచి కడుగుతున్నా, ఎప్పుడు వండుతావు, ఎప్పుడు పెడతావు, ఎప్పుడు తింటా, ఎప్పుడు పోతానే. పర్వాలేదమ్మా, ఊరికి దూరంగా ఉన్నా చాలా కామ్ గా ఉంటుంది. పోసి నీ నోరుబడా, నా మొగుడు జైలుకెళ్తా నీకేమి, స్వర్గానికెళ్తా నీకెందుకే కోతుకుంటా. నువ్వేనే కోతుకుంటవి, నువ్వేనే కొండముచ్చుకుంటావు. నీ బుర్ర బొద్దలు కొడతాను. పోసి నీ గొప్ప గోలా. నీ అప్ప ఎవరితోనో, నువ్వు నీ బావతో. చెప్తుంటే నీ కదా పుణ్యం ఉంటుంది. ఏరా నా కొడక, నా కుట్టు కదురుగా కుట్టు పెట్టే మునగాడు అయిపోయావురా. ఇప్పటికి 3 సార్లు చెప్పాను రా నీకు. పోరా, నీరంతరం చాలా మంది చూశాను. ఒరే కదురా, నేను రండి నా కొడక రేపు ఈ వేళ కొట్టు. అబ్బాయి డబ్బు లేకపోయినా సిగ్గు నీతైనా ఉంటాయని ఆశపడి రాసి ఉంటాడు. డబ్బు కోసం సిగ్గు నీతి ఉళ్ళముకునే బాపత్తని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఎవరి గురించి? నువ్వు దేని తండ్రిని చెప్పుకోవడానికి వచ్చావో దాన్ని గురించి. నా బిడ్డ అలాంటిది కదమ్మా, మా వంశంలో అలాంటి మచ్చలేదు. మీ వంశంలోనూ మచ్చలేదు, మీ అమ్మాయిలోనూ మచ్చలేదు. ఉన్న మచ్చల్లా మీ అమ్మాయి దగ్గరికి వచ్చే వాళ్ళలోనే. అమ్మా, మీ కాళ్ళ దగ్గరకు వచ్చాను కదా అని మీ నోటికి వచ్చేటలా మాట్లాడకండి. ఒక ఉత్తరం వచ్చింది, అమ్మాయి వెళ్ళింది. మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది, ఏంట్రా బాగా ఉంటుందని తెలుసుకుందామని వస్తే ఇలా మాట్లాడటం మర్యాదగా ఉందా? ఇదేనా మీ పెద్దరికం? నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నీకు సమాధానం చెప్పవలసిన కర్మ నాకేం పట్టలేదు. ఎరా, నీకు బుద్ధి లేదు? ఇలాంటి అసలు దిశ రాలేదమ్మా, మీ సంగతి తెలియక నేనే వచ్చాను. నీకెందుకు రా ఇంత పౌరుషం? నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగు. అలాంటి నా కూతురు దాన్ని ఎందుకు విపచార కొంపలు పట్టుకున్నారు, దాన్ని ఎందుకు కోర్టుకి ఎక్కించారు, అది ఎన్ని నెలల కడుపు డాక్టర్ చెప్పాడు అని వెళ్ళి అడుగు. ఏ, ఈ పెద్ద మనిషిని తీసుకువెళ్ళి ఆ సతీ అనుజయ్య గారి చరిత్ర బజార్ వాళ్ళతో చెప్పించు. వింటాడు పాప బజార్ వాళ్ళు. బజార్ ఏ ఊరమ్మాయి మంది? రాజమండ్రి. ఆహా, నేను అప్పుడే చెప్పాను కదటే రాజమండ్రి అయి ఉంటుందని. మీ ఆయన ఏం చేస్తున్నాడు? అబ్బాయి, ఆయన కాదండి, అన్నయ్య. అన్నయ్య? అన్నయ్య అంటే నేను ఎవరు పడిపోను మొగుడన్నా. అన్నయ్య అంట, అన్నయ్య అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళేనా? కాదండి. పెళ్ళయిందా అమ్మా? నోరు పోస్తావే, తాళి పుట్టి కనిపిస్తుంటేను పెళ్ళయిందా అని అడుగుతావేమిటి? పెళ్ళయి ఉండొచ్చు, మొగుడది లేసి ఉండొచ్చు, లేదా అమ్మాయికి ఇష్టం లేక అమ్మాయే మొగుడది వేసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చదువుతుంది? ఏ అమ్మాయి అంతేనంటావా వదినా? లేకపోతే ఈ మారుమూల పేటకి ఎందుకు వచ్చుంటారు? అని వదిలేశాను, ఈ నుంచుకున్నాను చెప్తే తప్ప అన్నయ్య అట అమ్మాయి సిగ్గిడిచిన ముండలు. ఎవరు సిగ్గిడిచింది? నీకేం తెలుసా? నోటికి వచ్చినట్టు అలా వాగుతున్నావు. చెప్పచ్చు, మళ్ళీ కూర్చావో ఆ నోటిని 2 ముక్కలు చేసేస్తాను. ఇంకా కడపలేపు తగ్గలేనరా బా? మావిడేది మీ ఇంట్లోనే ఉంది బా. ఒరే శాంతమ్మని పిలవరా. జైల్లో ఉన్నది నువ్వైతే బావా, ఇక్కడ నా పని పెద్ద జైల్లో ఉన్నట్టుంది అనుకో. ఈసారి జైల్లో మా బాగుంది బావా, వంట చేసేవాడు మానేటండి. అక్కడి నుంచి రానే రాబోదు నమ్ము బా. ఏమై ఇరుకుంది? అయ్యో దేవుడమ్మా, నేను ఎక్కేవాడిగా. నువ్వు తేవడానికి లేకపోతే ఈ స్థితిలో నువ్వు పరుగులు వస్తే రాకమ్మా.
నా పిల్లలు చూస్తే నువ్వు తల మీద ఊరుకుంటావా? ఇక్కడ బావా దాపరించాగానే నువ్వేమన్నా పెట్టుకుని నా పెళ్ళని తిట్టావంటే ఎవడాడు? నేనేరా పనిచేస్తున్నాడు. రోజు మాతో పాటు కూలికి వస్తున్నాడు. జాగ్రత్తమ్మా, తగ్గే వరకు పనులు కావద్దని చెప్పు. రండిరా. ఓహో, తిరిగి తిరిగి అక్కడికి చేరారన్నమాట. నిజంగా అందలాంటి వాడే అయితే తిన్నగా తండ్రి దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పాలి గాని దాంతో వేరే కాపులు ఎందుకు పెడతాడు? ఎందుకన్నా ఎంత మోసం చేయడం? మోసం కాకపోతే ఏదో ఉద్యోగం చెప్పి రాళ్ళు కొట్టి పనిచేస్తున్నావా? అది మాత్రం ఉద్యోగం కాదమ్మా. నేను ఉండబట్టేగా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? లేదమ్మా, నువ్వుండబట్టే కష్టాలంటే ఏమిటో బ్రతుకంటే ఏమిటో తెలుసుకోగలిగానమ్మా. కుమారుడవు గణనాథ దేవుని కుమారుడవు గణనాథ దేవుని కుమారుడవు గణనాథ.
ఈ రోజు మందు తాగాడు, మళ్ళీ వాళ్ళని చూస్తే ఈసారి విషమే తాగుతాడు. వాడు అది బ్రతికున్నంత వరకు వీరికి మనశ్శాంతి ఉండదు. అర్థమైందమ్మా, మూడో కంటికి తెలియకుండా వాళ్ళని పైకి పంపాలి. అంతేగా, అర్ధరాత్రి ఆ పంపకు నిప్పెడితే ఆ దేవుడు కూడా ఆయన కాపాడలేదు. తీసుకొస్తాను. లోపల కాలి సత్తా ఉంటే ఒక్కరు రాలేకపోయారు. బావా బావా, ఎవరినైతే అర్థమైన రుచి చూపిస్తేమో, ఆయన దేవుళ్ళకి వచ్చి మరి బిడ్డలు నన్ను కాపాడారు. బాబు మన్నించండి బాబు, అతను నీ కొంపత ఎవరినైనా వచ్చాడు, కానీ ఆ భగవంతుడు నా కొంప తగలబెట్టాడు బాబు. ఏంటి మావాలి వంటనది? అవును, డబ్బు కోసం గడ్డి తిని ఆస్తులు వచ్చి నా దేవి చెప్పినట్లనే చేశాను. అసలు ఆ అమ్మాయిని ఆ కొంపలో పడేసింది నేనే. ఎంత పని చేశా మావా? బాబు బాబు, అమ్మాయి నొప్పులు పడుతుంది, మెడికల్ తిరిగిపోతుంది బాబు. ఈ రోజు అనగా దేవి 2475 రాక్షస నామ సంవత్సర ఆదివారం వృశ్చిక లగ్నమందు శ్రీయుతులు పచ్చిపురుషు సన్యాసరావు గారి సుపుత్రుడు చిరంజీవి వీర వెంకట రామచంద్రమూర్తికి, నిటో సిటీ కాపురస్తు గుణమిత్ర వెంకటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి రాధాకుమారి ఇచ్చి వివాహం చేయగలందులకు సుమోహత్వం నిశ్చయించడం అయినది. ఓకే ముందు మీరు ఒకసారి ఇలా దయ చేయాలి. ఎందుకయ్యా? దయచేయని చెప్తాను. అమ్మా, బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదుర్చుకొచ్చాను. 25 లక్షలు కట్టడం, ఒక్కరితే కూతురు, అగ్ని దందాబాసి మన దేశంలోనే లేదు. ఈ సంబంధం ఎలా కాదనుకుంటారో మీరే ఆలోచించుకోండి. అది మాత్రం ఓకే, ఇప్పుడే వెళ్దాం. చూశారంటే మాత్రం విడిచిపెట్టరంతే. అయితే ఉండు. ఏది అమ్మాయిని ఒకసారి మాట్లాడమనండి. మాటలు రావు, మూగదని ఉందే చెప్పావు కదమ్మా. మూగదా? మాకెవరు చెప్పారు? నేను చెప్పాను కదమ్మా, మాటలు రాకపోతే మరీ మంచిదన్నారుగా. అమ్మా అమ్మా, నిదానించండి అమ్మా, ముందే చెప్తాం కదమ్మా. ఎవరు చెప్పారు? ఈ గోడ సంబంధం మాకు అక్కర్లేదు. పదండి పదండి అమ్మా అమ్మా. రే బావా, నా కడుపు మీద కొట్టి పడతావు, నేను చూస్తాను రా. ఏ విషయం యూనియన్ లో పెడతా, అక్కడ తేలకపోతే కోర్టు చెప్తాను. ఆ తరపు నా స్కోర్ రాదు, సరే నీ సంగతి నేను తెలుస్తాను రా. కలియుగ వైపు ఆయన చూస్తే ఎంత సింపుల్ గా చెప్పలేమంటే నమ్మండి.
మార్నింగ్. ఓ రాత్రి మా పేటలో ఇల్లు తగలబడిపోయింది బాబు. తగలబడిపోయా? ఏమన్నా ప్రమాదాలు జరిగా? ఇద్దరు మనుషులు చచ్చిపోయారు బాబు, సామాన్లన్నీ కూడా నష్టపడిపోయామండి. భగవంతుడు మాత్రం పేదవాళ్ళు ఉద్యోగం మాత్రం అడగద్దు. ఓకే అయ్యా. ఏమిటి వారు వచ్చారయ్యా? ఎవరు? ఓ సెక్రటరీ. ఎస్ సార్. లుకింగ్ టు ది మ్యాటర్. వెరీ గుడ్ సార్. నమస్కారం. నమస్కారం. మీరు సులోచనా దేవి గారని మినిస్టర్ గారు వెయిటింగ్. మినిస్టర్ గారు వెయిటింగ్. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఏమనుకుంటున్నారు? మినిస్టర్ గారు వెయిటింగ్. చెప్పిన విషయం దాని గురించి ఆలోచించాను. శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరాజు గారు. ఏమిటా గోల? గోల సార్. నినాదాలు. నినాదాలు. నినాదాలు నా చెవులకు పడవు నీకు తెలీదా? ఎంతకీ ఎవరు వారు? రేపు మీ పుట్టినరోజుకి 116 మంది అనాథ బాలికలకు పెళ్లిళ్ళు చేయిస్తాను. 116 మంది పెళ్లి కూతుళ్ళు, 116 మంది పెళ్లి కొడుకులు వచ్చారు సార్. వారివే సార్ ఆ నినాదాలు. వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకయ్యా? చూడు, ఒక్కొక్క పెళ్లికి 10,000 రూపాయలు పుణ్యి వెళ్ళు. అసలు నీకు బుద్ధి ఉందా? వయసా? నా దగ్గర వయ్యి హవ్వు లేవయ్యా, ఓన్లీ ఎస్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర తీసుకురావడం చెప్పాను లేదా? నువ్వెందుకయ్యా ఇక్కడ ఉన్నది? డబ్బుతో వ్యవహారం. డబ్బు 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 డబ్బులు తింటావా? పోనీ 1 లక్ష తింటావా? ఓ 10 లక్షలు తింటా? ఇదిగో 8 లక్షలైనా తిను, కానీ వేళ్ళు మాత్రం తింటయ్యా. వదిలే వదిలే. వెళ్ళి ఆ పెళ్లి పండుగ ఇండియాలో ఉన్న ఆస్తంతా ఎవరన్నా తెలుస్తాయా? కానీ ఫారిన్ లో ఉండే ఆస్తి ఎవరు తింటారు? నేనే తినలేను. హలో హలో, వాయిస్ స్పీకింగ్. విలియం. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ కమింగ్. యు ప్లీజ్ ట్రై టు క్యాన్సిల్ ద ప్రోగ్రామ్. బై ది వే, వాట్ ఈస్ మై బ్యాంక్ బ్యాలెన్స్? $1,000,000. దట్స్ ఆల్. హలో హలో. కనెక్టెడ్. ఓకే. అయ్యా. ఏమయ్యా? వారి విషయం. ఓ సులోచనాదేవి గారు, మిస్ పన్నీవసరం. కనీసం నేను సార్. దట్స్ ఆల్ రైట్. వాట్ ఈస్ యువర్? ఫ్రమ్ లండన్. మెట్రో. హలో, ఎవరా పంపిస్తుంది? ఎవరిది? ఎలా కుటుంబం చెప్పింది? పొక్కు మరిచావా? ఇప్పుడప్పా ఇంకో అబ్బాయి ఎప్పుడు కూలంది ఎప్పుడు? ఓ నల్లయ్యకప్ప. నల్లయ్యకే నాన్న రొమ్మ నల్లయ్యకే. ఎన్నప్పా అది? అనికి వేణాప్ప. ఎనకు వేణాప్ప. ఎనకు వేణా? అది ఎనకు వేణా. ఎన్నప్పా? 71 మోడల్ చూయటో. ఎనకు వేణాప్ప. 73 మోడల్ ఖర్చుతో ఎనకు చెల్లింపు. ఓకే. ఎనకి అత్యంత ఉన్న సేవ ఏంటి? ఉండలో తెలియదు. ఎవరికి తెలియాదప్ప? ఎనకుదో తెలియదు. ఎందుకు తెలియమా? 79 థియేటర్ వేణుమప్ప. సినిమా. మీరు బెండ్లు కుమార్. వెరీ గుడ్ యంగ్ బాయ్. సార్, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్, సీఎం ప్రోగ్రామ్. ఐ వెరీ వెరీ సారీ. సమ్ టైమ్స్ యువర్ గుడ్ బాయ్. వెరీ సారీ. అది మీ కుమార్. బాయ్ బాయ్. ఏమండి, వెళ్ళి అయిపోయింది అనుకోండి, మనల్ని కూడా ఆ ఇంటికి రమ్మంటారు కదా? అవునవును. కోడల పిల్ల చిన్నది కదా, ఆ తాళాలన్నీ నాకే ఇచ్చేస్తారు. అవునవును అవునవును. ఇంటి పత్రం కర్రపత్రం అంతా నాది. ఏమండి, రాజుగారు చచ్చిపోయారు అనుకోండి, ఇక ఆస్తంతా మనకే వచ్చినొచ్చారా? వెరీ గుడ్. అయితే తీసే. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్? అమ్మాయిని చూడడం. వెరీ గుడ్. వాట్? మీ ఇద్దరు ఇందుకు లేవడం? అమ్మాయిని అబ్బాయి చూడాలి, అబ్బాయిని అమ్మాయి చూడాలి. జూలీ, యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. Thank you.
అన్నయ్య గురించేనా? అవునండి. Pleased to meet you. Glad to see you. Take your seat. Thanks. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కోక్? వద్దండి. కూల్ డ్రింక్? నో నో. సాఫ్టీ? నో థ్యాంక్స్. మరే మొహోటస్ లాగున్నారే, రేపు కేళ్ళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే నేను కూడా మానేయనుకుంటాను. మీరు అలాగే చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంటేను. చూసారు. ఎక్కడండి? కల్లో. మాట్లాడారు కూడా. ఎప్పుడండి? నిద్రలో. మీరు భలేగా మాట్లాడారు. మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే అంటారు, నా మాటలు వినాలని. మా కాలేజీలో బాయ్స్ అందరూ వరండాలో చేతులు కట్టుకు నిలబడేవారంటే నమ్మండి, నేను మాట చెప్తాను నిజంగా ఆశ్చర్యపోతారు. నా గురించి ముగ్గురు అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారండి. ఏమండో, ప్రాణం పోయినా అబద్ధం మాత్రం. ప్రాణాలు పోయేదాకా ఎందుకు అనిచారండి? వాళ్ళ కర్మ, ప్రేమించామన్నారు, మనం కాదన్నాం, చచ్చారు. కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకుంటాం, కానీ పెళ్ళేసరికి పెద్దవాళ్ళు ఒప్పుకోవాలిగా. పెద్దవాళ్ళు మాటలు మనం కాదనిలేవు. అలాంటప్పుడు ఎందుకండి ఈ విధవులకి ప్రేమ? ఏమంటారు? మిమ్మల్ని బాగిస్తే. చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్తాను. చెప్పండి. కూర్చోండి. అందుకే పెద్దవాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారు వాళ్ళనే పెళ్లి చేసుకుందామని నేను నిర్ణయించుకున్నాను. బై ది వే, మీ పేరు ఏంటన్నారు? పచ్చి పులుసు వీర వెంకట శ్రీరామచంద్రమూర్తి. సింపుల్ గా రాము అంటారండి. చచ్చా, ఈ రోజుల్లో కూడా అలాంటి పేర్లు ఏంటండి? సపోజ్ దేవుళ్ళు పేర్లు పెట్టుకున్నారనుకోండి, ఆ పేర్లకి అన్యాయం చేయకూడదు. నేను చేయట్లేదు కదండి. అసలు శ్రీరామచంద్రుడు అంటే ఎవరనుకున్నారు? తల్లి మాట, తండ్రి మాట, జవదాటని వాడు. నేను అంతే కదండి. ఐసీ, మరైతే శ్రీరామచంద్రుడు ఎవరి మాటలు విని పెళ్ళన్నాడు ఉన్నకు పంపాడు. రేపు మీరు కూడా నన్ను పెళ్లి చేసుకుని అదే అలా తెలియపోతారు. ఒకటి జస్ట్ జోక్ చేశానంటే, ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని శ్రీరామచంద్రుడు లాగా అడవుల్లోకి పంపాలనుకున్నా సీత లాంటి పిచ్చిదాన్ని కాదు వెళ్ళడానికి. ఏమంటారు? మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. కూర్చోండి. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు. అసలు విషయం మర్చిపోయాను, నేను మీకు నచ్చానా? అదే మొహం, అదే కళ్ళు. ఈ మొఖం ఆ గుడిసెల్లో తిరిగేదానికి ఇవకి పోలిక. ఆ దరిద్ర మొహమే నీ మనసులో ఉంది గనక దేని చూసినా అలా అనిపిస్తుంది. కాదమ్మా, మీరు చూసారుగా, మీకు అనిపించలా? పిచ్చి నాయన, మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైన కొత్తలో నేను మీ నాన్న కలిసి సినిమాకి వెళ్ళాం. అక్కడ అచ్చు మీ నాన్నలాగే ఒక ఆయన కనబడ్డారు. మీ నాన్నే అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా మీ నాన్న పిలిచారు. ఆయన్ని చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. అచ్చ వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు. దీనికి ఏమంటావు? ఇదిగో చూడు, అది ఏం ఆలోచించొద్దు. ఆ అమ్మాయిని ఎలాగైనా మంచి చేసుకో. ఆ మూడు మూడు పడ్డాయనుకో, ఆ తర్వాత మన ఇష్టం. ఊరుకోసారా? నీకేం కాదు, నేనున్నానుగా. ఊరుకోసారా? ఊరుకో. నన్ను ఏదో ఉద్ధరించాలనుకున్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేశాను. నా బ్రతుకుతో పాటు మీ బ్రతుకు కూడా నాశనం చేశాను. దెరకేసిన చెట్టుకి ఎన్ని ఎరువులు వేసినా మళ్ళీ మామూలు చెట్టు కాలేదు. నా బ్రతుకు అంతే. నేను ఉండి మిమ్మల్ని బాధ పెట్టాను, పోతూ విని మీకు అప్పగించి మళ్ళీ బాధ పెడుతున్నాను. ఏమైనా వీళ్ళు మాత్రం దిక్కులేని వాడిని చేయకండి. నేను దిక్కులేని దానేనా? నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాకూడదు. నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాకూడదు. నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాకూడదు. నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాదు. సరోజ చచ్చిపోయిందమ్మా. ఏడుకుంటున్న వాడా వెంకటరమణ? ఈ పెళ్లికి ఏ క్షణమైన అడ్డంతో ఉంటే ఇది ఒకటే అనుకున్నాను. ఆ అడ్డు కూడా తొలగించావా తండ్రి? ఏందాయనా? నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకండి? ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోదు, ఒప్పుకోదు. పెద్దవాళ్ళతో మాట్లాడి ఖాయం చేసిన తర్వాత ఇప్పుడు ఒప్పుకోనంటే నేను ఆయన ఏ గంగలో దిగాలి? మాట్లాడేవండి. నువ్వు మాట్లాడుతున్నావు కదే, ఇన్నాళ్ళు ఎక్కడున్నా అది ఉందనే బాధ, ఇప్పుడు అది కూడా పోయింది. మన అదృష్టం కలిసి వచ్చిందిరా,
అమ్మ మాటకు ఎదురు చెప్పుకో. ఎక్కడైనా కాగిత ముక్క కనిపించిందో కూలి ఎక్కువ. నేను వస్తున్నానన్న సంగతి మీకు ముందుగానే తెలిసినట్టుంది. తెలిసింటే పూల దండ కాదు పాత చెప్పుల దండ వేయించేదా. అదైనా దండే కదండి. అయితే సరైన టైంకే వచ్చానమాట. ఆ వచ్చే పెద్ద మనుషులు ఎవరో రానివ్వండి, వాళ్ళతోటే న్యాయం చెప్పిస్తాను. నన్ను వెళ్ళమనే హక్కు మీకుండదు, కానీ వీణి వెళ్ళమనే హక్కు మాత్రం మీకు ఎవరికి లేదు. వీడెవడు? మీ కొడుక్కి కొడుకు, ఈ ఆస్తికి వారసుడు, మీ అందరికీ మొగుడు. పర్వాలేదే, అది చచ్చిపోయినా నువ్వు బ్రతకడానికి మరో దారి వెతుక్కున్నావు అన్నమాట. చచ్చిపోయిందని కూడా తెలుసుకున్నారన్నమాట. ఇదిగో ముందుకు నుంచి వెళ్ళి తర్వాత మాట్లాడదా. ఎలాగో వచ్చేసారు కదా, రానివ్వండి. అసలు ఈ ఆస్తిలో వీడికి వాటా ఉందో లేదో వాళ్ళ ముందే తేల్చారు. బాబా ఇప్పుడేం మాట్లాడదు, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ముందు వెళ్ళి కాదు కాదు, ఒక 5 నిమిషాలు లోపల ప్లీజ్. వెల్కమ్ టు యూ. నేనేం చెప్తాను, మీరేం చేస్తున్నారు? మా సాహం తగ్గ చిన్న కానుక. కానుక రూపాయి ఖర్చు పెట్టి 10 మందిలో దండ వేసి అభిమానం సంపాదించేద్దాం అనుకుంటున్నావా మిస్టర్ నాసి? సన్యాసి రావండి. సన్యాసి రావు, 10 మందిలో దండ వేస్తే 10 మంది చప్పట్లు కొడతారు. ఎందుకో తెలుసా? వీడు నిన్ను కకా పడుతున్నాడు రా అని చెప్పడం. నా ఉద్దేశంలో రోక్షంతో దండ వేస్తే అది ఉరితో సమానం. దండా మెడకే వేస్తారు, ఉరి మెడకే వేస్తారు. ఉరేస్తే మనిషి కనీసం పైకన్నా పోతారు, తొమ్మిది దండ వేస్తే అంత పోతారా? అడిగి పోతాడు. మనం ఏమై కరెక్ట్ గొప్పగా చెప్పారండి. నీకు మేము సన్మానం చేసేద్దాం అనుకుంటున్నాం. సన్మానం? ఐ హేట్ సన్మానం. సన్మానం అంటే మీకు తెలుసా? 10 మంది వస్తారు, ఒక కుర్చీ వేస్తారు, 10 మంది చేత దండలు వేయిస్తారు, 100 మంది తప్పట్లు కొడతారు, ఒక్క సెలవు మాత్రమే కప్పుతారు. ఎందుకో తెలుసా బాబు? ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాలు, ఇక మీద నువ్వు ఏమీ చేయలేవు. ఆ చెరువ కప్పుకుని మీ ఇంట్లో హాయిగా ఉండు అని చెప్పడం కోసం. ఏమై కరెక్ట్ మీ సంజావసరా? అలా కరెక్ట్ అండి, అయితే తీసేస్తాను. వేశారు కదా, అలా ఉంచేయండి, నేనే మోసేస్తాను. ఎంతసేపు మీరు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు? పెళ్లి కొడుకు గారు మాట్లాడరా. పెళ్లి కొడుకు ఆయన శ్రీరామచంద్రము. తల్లిదండ్రుల మాట చెబుతాడు. అన్నం తినమంటే అన్నమే తింటాడు, గడ్డి తినమంటే గడ్డే తింటాడు. అందుకే అతనంటే నాకు బాగా ఇష్టం. ఏమైతుంది కాళ్ళు పెట్టండి సార్. ఏ కాళ్ళు పడతారా? బూట్లు విప్తా ఉంది. అదే పాలిష్ చేస్తారా? కొత్త బూట్లు అయ్యా ఇవి. కాళ్ళు కడిగా నీళ్ళు నిద్ర వేసుకుంటాం. వాష్ కాకా పడుతున్నారా? అది మా ఇంట వంట లేదండి. పెద్దల్ని ఇలా గౌరవించడం ఆచారం. డబ్బున్న వాళ్ళు కాళ్ళు కడగడం, డబ్బు లేని వాళ్ళు తలకొరగడం మా వంశాచారం కాదు. ఓకే ఓకే అండి. చాలా ఎంగేజ్మెంట్ ఉన్నాయి, రావాలనుకున్నాం, వచ్చాం, చూడాలనుకున్నాం, చూసాం, పోవాలనుకుంటున్నాం, పోతున్నాం. ఇల్లంతా చూడకుండానే వెళ్ళిపోతున్నారే. వీధి బొమ్మను చూడగానే ఇల్లాల గురించి చెప్పచ్చు. మీ అందరి గురించి ఆ బొమ్మలోనే తెలుసుకున్నాం. కమాన్ సిస్టర్, మీకోసం చాలా చేసామండి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం మిస్టర్ సన్యాసరావు. ఆల్ రైట్, కమాన్ కమాన్. ఏమిటి ఇవన్నీ మేము తినాలని? అవునండి. ఏమిటి? అవునండి. మేము తీపి తింటే షుగర్ కంప్లైంట్, కారం తింటే గ్యాస్, అన్నం తింటే అరగదు, పాలు తాగితే వాంతి అవుతుంది. ఏం తినాలో ఏం తాగాలో మాకు తెలియదు. తినాలనుకున్నప్పుడు సంపాదన లేదు, సంపాదన పెరిగినప్పుడు తింటే అరగదు. అందుకనే మాలాంటి తినలేని వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవ్వద్దు. తినాలనుకునే పేదవాళ్ళకి పెట్టడం నేర్చుకోండి. కమాన్ మేడం. కమాన్ రవి. థ్యాంక్ యూ. కమాన్. ఎవరా ఏడ్చింది నువ్వా? కాస్త ఏమండి ఇంట్లో?
ఏమైనా పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. పని మనిషి పిల్లండి. పిల్లలు అంటే మాకు చాలా బాగా ఇష్టం. ఓ మాట పిలుస్తారు? అబ్బే పని మనిషి కదండి, పిలిస్తే రాదు. దట్స్ ఆల్ రైట్ సెక్రటరీ. ఒక 1000 రూపాయలు ఆ పని మనిషికి పంపించు. అలాగే మరో 1000 రూపాయలు ఈయనకి పంపించు. థ్యాంక్స్ అండి. మీకు కదండి అవి, మీ ఇంట్లో పనిచేసే నౌకర్లకి. ఓకే, మీరు ఇచ్చే ఆతిథ్యానికి చాలా సంతోషం. ముహూర్తం పెట్టిస్తాం, సాంబోలాలు తీసుకోవడానికి రండి. బాయ్. సార్ వెరీ గుడ్, చాలా మంచి సమయానికే వచ్చారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? సాంబూలాలు పుచ్చుకోబోతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి ఎలా ఉందండి? బాగుంది కదా? పర్వాలేదు. ఏ మాత్రం ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుంది. అబ్బే 2-4 లక్షలు. అవును 4 గండి. అచ్చ లక్ష్మిలా ఉంది. లక్ష్మీకరమే హేమమాలినిలా ఉంటాను. సన్యాసి, సన్యాసిరావు. దట్స్ ఆల్ రైట్ మిస్ సన్యాసిరావు. 4 లక్షలు పెట్టి మిమ్మల్ని ఎవరు నెక్లెస్ కొనమన్నారు? ఏమిటి దొండ కట్టు? నేను దమ్మన్నానా? మచ్చలు అవుతామండా? లేకపోతే కాకపడుతున్నారు? అదే కాదండి. లేకపోతే ఏమిటి? సాంబోరాలకి మీరు 4 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రేపు పెళ్లికి ఇంకా ఎంత ఖర్చు పెడతారు? పిల్లలు పుట్టినప్పుడు ఇంకా ఎంత ఖర్చు పెడతారు? చూడు మిస్టర్ సన్యాసిరావు, మా చెల్లారి మీ అబ్బాయికి ఇచ్చేది నీ ఆస్తి కోసం కదయ్యా. మీ అబ్బాయి చాలా సుగుణవంతుడని తీసైనా చూ తీసాయి. పోనీలే అన్నయ్య, ఎలాగో తెచ్చారు కదా మిస్టర్ శేషాచారం గారు. ఈ నెక్లెస్ ని మా అత్తగారి పేరున మన అనాథ శరణాలయానికి చందా చేస్తాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మా సోదరి దాన గుణానికి జోహార్. అది అత్తగారితో అండి. అందుకే కోడలు దానం చేస్తుందయ్యా. ఏం బాబు గారు ఏమంటారు? పెద్దవాళ్ళ ముందు నేను ఎక్కువగా మాట్లాడండి. గుడ్ పెద్దలు ఎదురకుండా గంగిరెద్దులా తలుపుతారు చూడండి. అలాంటి వాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. నాకు కూడా అంతే. ఎవరు ఏడుస్తున్నారు? బాబా ఏడుస్తున్నాడు. బాబా? బాబా ఎవరు? ఏమోనండి, ఈ రోజు ఉదయం ఎవరు ఒక పసి బిడ్డని మా ఇంటి గుమ్మం ముందు వదిలి వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన బిడ్డని మా అన్న ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. ఏమిటండి ఈ బిడ్డ మీ దగ్గర? వీడు మీకు తెలుసా? నిన్న మీరు మా ఇంట్లో పిల్లలంటే ఇష్టం అన్నారు కదండి, అప్పుడే ఎలా దొరికాడు అని. దైవప్రసాదం, ఉదయమే దొరికాడు. ఆ బిడ్డని ఇక్కడ బదిలిపెట్టింది నువ్వే అన్నమాట. అర్థమైందా? నేనెంతటి సమర్థుణ్ణో ఇప్పుడే బీజం వేశాను. రేపటి నుంచి అది మొలకెత్తి మొక్కవుతుంది, అప్పుడు చూస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుంది. అడ్డమైన వాళ్ళు చెప్తే వినడానికి ఆయనే మామూలు మనిషి కాదు. నువ్వు కాదు కదా, నీ తాత వచ్చి అడ్డు చెప్పినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. కంగ్రాచులేషన్స్ రావు, ఇది పెద్దవాళ్ళ పెళ్లి. నువ్వు గొప్పవారి అల్లుడివి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి గొప్ప గొప్ప బహుమతులు ఇవ్వచ్చు. కానీ ఇది నీ మిత్రుడిస్తున్న చిన్న కానుక. ఏంటి ఇది కూడా తెలీదా? పెళ్లి కానుక నాకు అక్కర్లేదు. తీసుకున్న తర్వాత అక్కర్లేకపోతే బయట భారీ తీసుకోవాలి. వీడు ఎవడో కాదు మేడం, నీ మనవడు, నీ కొడుకు బిడ్డ. బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నాడు. చేద్దామని మీలాంటి వాళ్ళకు ఇలాగే వెంబడిస్తాను, ఇలాగే కళ్ళు తెరిపిస్తాను. సార్ ఈ కుట్రలు చూడండి, వీడికి పెళ్లి అయిందో లేదో మీకే తెలుస్తుంది. ఇంకా ఏం వివరాలు కావాలో చెప్పండి, తెస్తాను. అంతదాకా అక్కర్లేదు, ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి తనకి పెళ్లి కాలేదని చెప్పమన్నాడు. చెప్పు, నేను చెప్పు, ఇంతకు ముందే నీకు పెళ్లి అయిందో లేదా అసలు ఏం జరిగింది? నోరు మూస్తారా మూయించమంటారా? అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి.
పెళ్లి కాలేదని నమ్మించి నా గొంతు కొద్దాం అనుకున్నావా? లే, ఇంకా ఎందుకు కూర్చున్నా? ఇంకా ఎంత గొంతులాంటి దుర్మార్గుడు కట్టింది తాయి కాదు ఊరి. తాయి కట్టిన తర్వాత ముగుడు కొట్టినా తిట్టినా పడుండడం భారత నాటి లక్షణం. లోపురైనా వాడు కట్టిన తాయి కళ్ళ కట్టుకుని వాడి కాళ్ళ దగ్గరే పడి ఆడవడం భారత నాడి రెండో లక్షణం. ఇలాంటి లక్షణాలు కాదని ఎదిరించి నీలాంటి చేతగాని వాడు కట్టిన తాళ్ళని తిరిగి పారేయడం మా లక్షణం. ఇదై సిసై ఆ తల్లిదీసి వాడి మొహాన్ని కొట్టాయి. ఏమిటే ఏమైంది? వెళ్ళండి, ఆగిపోయిందండి. ఆ మదన గారు అంతా వేడకరా. ఎందుకు వచ్చా? పది సార్లు అడగక్కర్లే, నేను ఇక్కడికి వచ్చేది వెళ్ళేది ఒకందుకి. మొన్నటి వరకు సరోజ కోసం, ఇప్పుడు మీ మనవడి కోసం. ఏం నిర్ణయించుకున్నారు? ఇల్లి గబ్బ కూడా ఇవ్వ. పాత పాటే మళ్ళీ పాడుతున్నాను. ఇప్పుడు కన్నా కళ నిజమవుతుంది. మీరనుకున్నది తల కిందనవుతుంది. 3 లక్షల ఆస్తి కోసం చూస్తే 25 లక్షల కట్నం గంగపాలు అవుతుంది. ఆలోచించుకో. వస్తా. గుడ్ బై. ఆగు. ఈ పెళ్లి పాడు చేస్తే నీకు వచ్చే లాభం, వాడికి ఆస్తి రాస్తే మీకు వచ్చే నష్టం. చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎలా వదులుకోమంటావయ్యా? చూస్తూ చూస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకోమంటావయ్యా? ఎంత ఇస్తే పోతా? ఇల్లిచ్చిపోతే మీ జోలికి రాకుండా పోతా. అయితే రాజాగారి దగ్గర నుంచి బిడ్డను తీసుకువెళ్ళిపోతావా? డబ్బు కోసం గడ్డి తినటం, గడ్డి తిని మాట తప్పటం ఈ మదన్ నెత్తుర్లో లేదు. అయితే రేపు ఉదయం రా, కాగితాలు రెడీగా ఉంటాయి. ఏముంటుందమ్మా చదవటానికి? ఉన్నారంటే ఎవరికో రాజేశారు. వాడికి ఏమో ఈ అప్పుడు సామంతం లేదు. పెద్ద మనుషులు నమ్మి డబ్బు పెట్టినందుకు మమ్మల్ని గుండె గీసుకోమన్నారు. అంతేనంటే నిజంగానే మమ్మల్ని గుండె గీసుకోమంటున్నారు అన్నమాట. తొందరపడకండి, చాలా ప్రమాద స్థితిలో అలా చెయ్యాల్సి వచ్చింది. 15 రోజులు ఆగండి, పెళ్లి పోగానే మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాం. మా పరువు కాపాడండి. పెళ్లి అయిందంటే 25 లక్షల కట్నం వస్తుందండి. నిజమండి. సరే అయితే రాజుగా తామిపోయింటాడు. ఆ మాట మాత్రం ఉండకండి, ఆయన తెలిసిందండి పెళ్లి అయిపోతుంది. ఒక్క 15 రోజులు ఆగారంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఇష్టానికి ఏం మిగులుతుందండి గడ్డి? సరే మనకున్న పరిచయాన్ని బట్టి 15 రోజులు ఆగుతాం. తర్వాత మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం జైలు పంపించకుండా విడిచిపెట్టను. ఒప్పించుకోడు వస్తా. అదే హలో. అవునండి. లేదండి వస్తా, వచ్చి నేను చెప్తా. రాజుగారు రమ్మంటున్నారే. రోడ్డు పోయే పోయి అనుకున్నారు. మూడు ఇల్లు దానికి అప్పులు బాకీ దాన్ని వీళ్ళు మా చెల్లాయి గురించి, పెళ్లి గురించి, మా గురించి ఇంకా ప్రసక్తి చాలా లేదు. కాల్చి పరస్తాను మన్నించండి, ఇలా జరుగుతుందని మేము అనుకోండి. ఏదో జరిగిపోయింది. అవునండి, తప్పని పరిస్థితుల్లో. అది ఒకటండి. ఏం లేదండి, మీతో నిజం చెప్తే తప్పలేదండి. కాస్త వీళ్ళందరినీ నువ్వు కూడా. వినండి, తొందరపడి ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి నెల తప్పింది, కొడుకు పుట్టారండి. మీతో మేము సంబంధం కుదుర్చుకున్నామని వాళ్ళకి తెలియగానే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి. ఈ విషయం మీ వరకు వస్తే ఎక్కడ ఈ పెళ్లి సంబంధం ఆగిపోతుందోనని మీరు మేము అల్లరిపాలు కాకూడదని ఈ ఇల్లు ఇలా రాసి ఇవ్వాల్సి వచ్చిందండి. ఇంతే జరిగిందండి, దైవ సాక్షిగా ఇంతే జరిగిందండి. మీరు రసికులు కూడా. ఇంకా మీరు ఇంట్లో ఎందుకు చెప్పండి? కట్టుకుంటూ మా ఇల్లు మీ ఇల్లు కదా, మాకుంటా మీ కూడా కదా. ఎవరు మంచి
మంచి వాళ్ళకి మంచివాడిని, మోసగాళ్ళకి మోసగాడిని. ఇప్పుడు ఎవరికోసం వచ్చి? మంచి మనసున్న మీకోసం. ఏమైనా సహాయం చేయాలా? చేసిన సహాయం సార్. నేనేం చేశాను? నా బిడ్డని ఇంతకాలం మీ బిడ్డగా చూసుకోండి. బిడ్డ ఆ బిడ్డ నీ బిడ్డ? ఏ అమ్మాయితో ఉంది? ఎందుకు ఆ బిడ్డని దిక్కులేని వాడి దగ్గర చెప్పు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు చాలా అవసరం. ఇప్పుడు మీరు చేశారా ఈ పని? ఆ బిడ్డ తండ్రిని ఇక్కడికే ఇచ్చుకొస్తాను, అప్పుడు కూడా చేయండి. మరి నువ్వు ఆ బిడ్డకు మేనమ్మని నా చెల్లెలు ఒక దొరకం చేశాడు. ఆ తర్వాత చెప్పక కేశబ్దమైంది. ఆ దుర్మార్గుడిని ఇక్కడ తీసుకురా. కొత్తగా రివాల్వర్ వాడుకున్నాను, దానికి పని లేకుండా పోయింది. కాల్చి పారేస్తాం. కాల్చవలసింది వాడి కాదు. మరి ఇంకేమంది? ముందు వాడి తల్లిని, తర్వాత వాడి తండ్రిని. చెప్పు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళైనా కాల్చి పారేస్తాం. ఇక్కడే. ఇక్కడ? ఎక్కడ? ఈ ఊళ్ళోది. ఇంకా బ్రతికే ఉన్నారు, అయినా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మీ వరకు అక్కర్లేదు. నేను సార్ అవసరమైతే మీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. వస్తాను. దయచేసి బాబుని ఇప్పిస్తారా? బాబా ఓకే బాయ్. బాబుని తీసుకురా. ఇంట్లో సామాన్లు కాదు కదా, ఒక పుల్ల కూడా తీసుకువెళ్ళడానికి వెళ్ళి సాల్యావా. ఎవరికి కావాలి బోర్డు సామాన్లు? ఏమే రాజుగారు కట్టుబట్టంతో ఇలాగే రమ్మన్నారు. పద నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వెరీ గుడ్. కట్టుకుట్టలతో వచ్చేసారనమాట. ఈవేళ నుంచి వాళ్ళు మనకు అతిథులు. వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా చూడలే. ఇంకా నయం ఆయన ముందు అన్నావు కాదు. అంత భ్రమ. ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అదే మిమ్మల్ని కాదండి, మీ సుపుత్రుణ్ణి. ఇక్కడ వచ్చి కూడా గాని చేసే? ఒకవేళ నిజంగా కనిపించిందేమోనే. చచ్చిపోయింది ఎలా కనిపిస్తుందండి? దయ్యమే. ఇలాంటి బంగ్లాలోకి దయ్యాలు రావు. అంతేనంట. ఈ దెబ్బలు చూసి కూడా లేదని ఎలా అంటానే? ఈ లెక్కలో రాముగారికి కనిపించింది కూడా నిజమే అయి ఉంటుంది. మనం మోసం చేశామని తెలిసి ఇక్కడికి వస్తామని ముందే మాకు అంబెట్టి ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళతాం? ఏ చెట్టు కింద ఉంటాం? కాస్త ఓపిక పెట్టండి. ఆ మూడు ముళ్ళు కాస్త వేయం చేస్తే ఆ తర్వాత దెయ్యాలు మనల్ని ఏం చేయవు, భూతాలు మనల్ని ఏం చేయవు. Thank you.
అది సరోజ రావు కాదండి, సరోజే వీడి ఫ్రెండే. కానీ ఇప్పుడు అమ్మాయి లేదు. ఏమై చచ్చిపోయి ఎలా చచ్చింది? దానికోసం వీడింటికి ఎలా తెస్తున్నాడు చెప్పు. నువ్వైనా నిజం చెప్పు. సరోజ నేను పెళ్లి చేసుకున్నా. అది పెళ్లి కాదండి, ఎవరో బలవంతంగా. సరే బలవంతంగా ఆయన ఇష్టంగా నేను పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నా. దేనిలో పెళ్లి చేసుకుని దాన్ని మోసం చేసి మళ్ళీ నన్ను చేసుకుందామని వచ్చావా? లేదు, ఆస్తిని చేసుకుందామని వచ్చాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? నీలాంటి వాళ్ళే బుద్ధి చెప్ప. అసలు ఆడదంటే ఎవరు అనుకున్నావు? మగాడైతే అనుకోవడానికి. ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గులేదు? వీడి అమ్మ నాన్నకి ఉంటేగా. అన్నయ్య వీళ్ళని మాత్రం ప్రాణాలు చదవకూడదు. పిచ్చితన, వీళ్ళని ప్రాణాలతోటే వదిలిపెట్ట. వీళ్ళైతే వెయ్యేళ్ళు బ్రతికినట్టు చెయ్య. వీళ్ళు చేతుల పాపాలు ఇలాగే వెంటాడుతుంటే సావు రాక బతకలేక బజార్ను పడి కుక్కల్లా తిరగాలి. నిలబెట్టి కంటే ఏదో పొరపాటు జరిగిపోయింది. తెలుసో తెలియదో నేను తప్పు చేశాను. మీ ఆస్తి మీ కట్ట వద్దు. మీ అమ్మాయి నుంచి పెళ్లి చేసి అదిగో ఆ ఇంట్లో వెళ్ళాలండి. బ్రతుకంతా ఇలా భయపడతానా? వాడిని చూస్తే భయం, ఆయన్ని చూస్తే భయం, పసిపిడ్డను చూస్తే భయం, పోలీసులు చూస్తే భయం. ఎందుకమ్మా ఈ వ్యర్థ బతుకు? ఇలా బతకడం కంటే ముగ్గురం కలిసి ఇంత విషయం నేను చదాం. చదండి చదండి. పాపాలు చేయటం మాత్రమే మీ చేతుల్లో ఉంది, కానీ చేసిన పాపాల నుంచి దూరంగా పారిపోవాలనుకోవటం మీ చేతుల్లో లేదురా. చెప్పుడు మాటలు విన్నందుకు నువ్వు, తప్పుడు పనులు చేసినందుకు మీ వాళ్ళు ఇంకా అనుభవిస్తారు. మీ స్వార్థం కోసం అపోసపం తెలియని అమ్మాయికి దొంగ ఉత్తరం రాసి ఇక్కడికి రప్పిస్తారా? వ్యభిచార కొంపల్లో వేయిస్తారా? పైగా నేను వెళ్లే సమయం చూసి పోలీసుల్ని రప్పిస్తారా? ఇదేనా మీరు చేయాల్సిన పని? ఇదే పని మీ చెల్లెలకో మీ కూతురుకో జరిగింటే ఏం చేస్తుండేవారు? అమ్మా అతను చెప్పే నిజమవునా కాదా? ఆవిడ ఆమె చెప్తుంది, నేను చెప్తాను. ఆమె డబ్బిచ్చింది, నేను చేశాను. ఆ అమ్మాయిని ఆ కొంపలో పడేసింది నేను. ఈయన దగ్గరికి తప్పించింది నేను. పోలీసులు కవర్ చేసింది నేను. నా కూతురు చనిపోయిందని చెప్పి నన్ను రోడ్ల పోలు చేస్తావా తల్లి? ఏమ్మా నిజమేనా? మాట్లాడే. నువ్వు ఆరుదాన్ని కదూ, ఆరుదాన్ని అయింది సాచి ఆరుదాన్ని గుర్తుకొస్తావా? నా కోసం ఒక్క ఆరుదాన్ని గుర్తుకొస్తే దాన్ని ఇస్తూ మన అందరు కూతురు పోయగలుగున్నావా? ఎందుకే నన్ను తల్లిగా పుట్టావు? ఒరే ఒరే, ఇంత వయసు వచ్చింది ఇంత అన్యాయం అయితే తెలిసి దత్తకుండా నోరు చూసుకుంటుంటావా? నువ్వు ఒక మగడే ఉన్నా. ఎన్నాటిగా మనుషులు నిన్ను మంచిగా తయారు చేయడం కోసం నేను మాత్రం ఎంతో ప్రయత్నించి యువతరం పేరు లేబెట్ట పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళే నా తల్లి ఉంటేనా? కాల్చి బాబా, నీ కన్న తల్లిని కాకపోయినా కాల్చి, చేసిన తప్పుకి కాల్చి ఆడదాన్ని. డబ్బు మీద ఆశపడ్డాను, దానికి తప్పు చేశాను. ఆ తప్పుని కప్పించడానికి వెయ్యి తప్పులు చేశాను. సరోజ సాగుకి కారణం నేను. ఆమె నిజంగా బ్రతికుంటే కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి నా కోడని చేసుకునేదాన్ని. ఏమిటి కోడని చేసుకుంటారా? అవును బాబు,
నిజంగా కోడలం చేసుకుంటాను. నిజంగా కోడలం చేసుకుంటారా? నిజం బాబు.